నమస్తే. కథా శీర్షిక ఆ రాత్రి. రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది రాధిక. తన రచనలను కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన రంగనాయకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక కథలు పెడితే, ఆ రాత్రికే శోభనం వాసుదేవరావుకి క్రితం రాత్రి తెల్లవారుజాము లగ్నంలో పెళ్ళయింది. సుజాతకి వాసుదేవరావుకి అచ్చట్లు ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి పళ్ళున తెల్లారింది. కాఫీలు అయ్యాక ఫ్రెండ్స్ కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారు. ఇల్లు ఇంకా సందడిగానే ఉంది. పెళ్లి కొడుక్కి అతడి తరఫు వాళ్ళకి దక్షిణం వైపు 2 గదులు ఇచ్చారు విడిగా. పెళ్లి కొడుకు తల్లి కూడా మధ్యాహ్నం బండికి వెళ్ళిపోయింది. వదిన అక్క వధూవరుల్ని తీసుకెళ్లాలని వాసుతో పాటు ఉండిపోయారు. మధ్యాహ్నం పడుకున్నవాడు చీకటి పడి పక్షులు అరుస్తుంటే లేచాడు తుళ్ళి పడుతూ. రాత్రి అవుతోందో తెల్లవారుతోందో అర్థం కాలేదు కాసేపు. పద్మ వచ్చింది లోపలికి. లేచావా అంటూ పెళ్లి కూతురు పినతండ్రి కొడుకు 14 రామారావు, బావగారు లేచారా అండి అంటూ వచ్చాడు. తినటానికి ఒక పెట్టారు, కొంచెం తిన్నాడు. కాసేపు అలా తిరిగొద్దాం అన్నాడు వాసు ఆ పిల్లవాడితో. బావమరుతులిద్దరూ బజార్లోకి బయలుదేరారు. నడుస్తున్నాడే గాని వాసు మనస్సు అవ్యక్తమైన ఆలోచనలతో నిండిపోయింది. పెళ్ళి అయిపోయింది. రాత్రి, ఈ రాత్రి. మాటి మాటికి వాసు మొహం నిండా నవ్వు మెరుస్తోంది. బావమద్ది బజార్లన్నీ చూపిస్తున్నాడు. ఊరు గురించి తెగ వర్ణిస్తున్నాడు. వాసు ఒక్కటి వినటం లేదు, మూకొడుతున్నాడు పరధ్యానంగా. ఎక్కడా ఆగనివాడు పూల దుకాణం ముందు నిలబడిపోయాడు. ఎందుకండి, పూలు కొందామా అన్నాడు రామారావు. అబ్బే, ఊరికే చూశాను, పూలెందుకు అంటూ ముందడుగు వేశాడు. నిజంగా వాసుకి మల్లె పువ్వులు గులాబీ పువ్వులు చెరో గంపా కొనేసి రిక్షాలో వేయించుకుని తీసుకువెడదామనిపించింది. కానీ మొదటి రోజు తను పూలు తీసుకువెడితే ఏం బాగుంటుంది? పెళ్ళింట్లో వాళ్ళంతా నవ్వుకుంటారు. రేపటినుంచి ఎన్ని రాత్రులు లేవు, ఎన్ని రోజులు లేవు, ఎన్ని గంపల పూలైనా కొనుక్కోవచ్చు. కానీ వాసు ఇంకో చోట సంపెంగలు కనబడగానే అంత నిగ్రహంగా ఉండలేకపోయాడు. 1 డజన్ సంపెంగ పూలు కొన్నాడు. ఆ పొట్లాన్ని జేబులో పెట్టుకున్నాడు. తనకు సంపెంగలు ఇష్టమని సుజాతకు చెప్పాలి. ఉలిక్కి పడ్డట్టు వాచ్ చూశాడు. 8:30. 9 అయిపోతోందోయ్, విడదాం పద అంటూ నడకలో వేగం పెంచాడు. రాగానే స్నానం అయింది. ఆకలి లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ వినలేదు. తెగ విసిగించారు. పాలనం తినటానికి ఒప్పుకున్నాడు. పాలల్లో పంచదార వేసుకుని పరమానం తిన్నట్టు తిన్నాడు. జానకి పద్మ వాసుని వదిలేసి పెళ్లి కూతురు దగ్గరకు వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి బలవంతంగా ఆపి ఉంచుకున్న ఊహలు పూల పరిమళంలా మనసంతా ఆవరించుకున్నాయి. సుజాతతో మాట్లాడాలి, సుజాతని ముద్దు పెట్టుకోవాలి. పొక్కపడిలో దొరికే తీయటి పలుకులు ఏరుకు తింటూ ఒక్కడు వరండాలో కూర్చున్నాడు. ఈ పాటికి గది సద్దటం అయి ఉంటుంది. మంచానికి మల్లెపూల దండలు, గది నిండా అగరత్తుల సువాసనలు. ఏమో ఇంకేమిటో చూడాలి మరి. వదిన ఎలా అలంకరిస్తుందో. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుండి జానకి మరిదితో ఎన్నోసార్లు హాస్యం ఆడింది. ఇదిగో టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్లు తెచ్చిపెట్టమంటే వినలేదు కదూ. సరేలే, జ్ఞాపకం ఉంచుకో. ఏం చేస్తావు? నా అవసరం వచ్చినప్పుడు చెప్తా. నీ అవసరం నాకెందుకు వస్తుంది? అదే చూద్దాం, రేపు అబ్బాయి గారి పెళ్ళప్పుడు నేను పట్టించుకోకపోతే ఏదీ అవ్వదు. మీ ఆవిడ్ని ఎవరు ముస్తాబ్ చేస్తారో చూద్దాం. వాసు నవ్వుకున్నాడు. వదిన చేసేదంతా ఇవాళ కనబడాలి మరి. సుజాతని ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు చేసేస్తుందో చూస్తాడుగా. సుజాత పూల జడ కుట్టించుకుంటూ ఉంటుందేమో. ఇప్పుడు మెడనొప్పి పెట్టి తనని తిట్టుకుంటుందేమో. నిజంగా అలాగే అయితే గడ్డం పట్టుకుని బతిమాలుకుంటాడు. ఇదో సరదా కదా సుజీ, పూల జడలు రోజూ వేసుకోరుగా. పోని, ఇంకెప్పుడు వేసుకోవద్దులే అని చెప్పాలి. అయినా సుజాత అంత మనసు లేని మనిషి ఏం కాదు.
రాత్రి పెళ్లిలో నవ్వుతూ తన కళ్ళకి దొరకకుండా తప్పించుకుంటూ, తనకి తెలీదా? గదిలోకి అడుగుబెట్టగానే గదికి నాలుగు వైపులా ఎక్కడెక్కడ గుమ్మాలున్నాయో కిటికీలున్నాయో చూడాలి. ఎవరు నవ్వుకున్నా సరే వరుసగా అన్నీ మూసేయాలి. ముందు సుజీ మాట్లాడుతుందో లేదో చూడాలి. పాపం సిగ్గు కదా, మరి తనకి మాత్రం సిగ్గు కాదా? ముందు తనే మాట్లాడాలా? సిగ్గుతో వాసు ఒళ్ళు పులకరించింది. అసలు పెళ్ళి అన్న దగ్గర నుండి సుజాతతో ఏకాంతంగా మాట్లాడటం గురించే కలలు కంటున్నాడు వాసు. పెళ్ళి 10 మంది మధ్య ఎలాగో అయిపోతుంది. పంతుళ్ళేం చెప్తే అదే చేయాలి. ఆడవాళ్ళంతా గుమిగూడతారు, ఊపిరి సలపనివ్వరు. మనసాగక పెళ్లి కూతుర్ని చూస్తే వదిలిలాంటి వాళ్ళు పట్టేసి వేళాకోళాలతో కాల్చుకు తింటారు. సుజాతని చూడటానికి కూడా స్వేచ్ఛ ఉండదు. కానీ ఈ రాత్రి అలా కాదు. కావలసినంత ఏకాంతం. సుజా ఒక్కతే ఉంటుంది. ఎవరో చూస్తారని నవ్వుతారని జంకు ఉండదు. ఇద్దరూ ఎంతో దగ్గరగా కూర్చుని తనివి తీరా చూసుకుని ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మాట్లాడుకోవచ్చు. ఆ మధుర క్షణాలు వచ్చేస్తున్నాయి. వాసు ఇక్కడున్నావా అంటూ పద్మ వచ్చింది. తుళ్ళిపడి తలెత్తాడు వాసు. టైం చూశాడు, 10:30. అప్పా, అదేమిటి కుర్చీలో నిద్ర? పడుకుంటే మంచం మీద పడుకో. ఆహా, ఊరికే అలా కూర్చున్నా. ఎందుకు? 10 దాటిపోయింది, పడుకో, మంచం ఉందిగా. అయోమయంగా చూశాడు. ఇక్కడ పడుకోవటం ఏమిటి? జానకి కూడా వచ్చింది లోనికి. విసనకర్ర దూరంగా గిరవాటెట్టింది. తలుపులు బాగా దగ్గరికి వేసింది. కోపంగా ఉన్నట్టు మొహం ముడుచుకుంది. వాసు కొంచెం నవ్వుతూ వదినగారికేసి చూశాడు. జానకి కోపంగానే నవ్వుతూ, పాపం మర్దిగారిని చూస్తే జాలేస్తోంది, నిజంగానే ప్రాణం ఉస్సురుమంటోంది అంది నిరాశగా. వాసు గుండెలు దడదడలాడాయి. తెల్లబోతూ చూశాడు. వీళ్ళకింత బుద్ధి లేదే వదినా అంది పద్మ. నెమ్మదిగా అంటావా? వాసుకి కోపం వచ్చినా సరే అత్తగారిని అంటున్నానని. బొత్తిగా ముద్దు మనుషులు, ఉత్త గాడిదలు. వాసు అలాగే చూస్తున్నాడు ఆశ్చర్యపోతూ. మంచి చెడ్డ చూసుకుని ముహూర్తం పెట్టుకోవద్దు, తల వాచేలా చివాట్లు పెట్టొచ్చాను. పెళ్లి కూతురు తల్లి మేనత్త నోరెత్తితేనా? పెళ్లి కూతురు ముంగిలా కూర్చుంది. పాపం ఆ పిల్లేం చేస్తుంది? పద్మ జాలిపడింది. ఏమైంది అసలు? వాసు ఉండబట్టలేకపోయాడు. ఏవేవో రీతులు రివాజులు అంటూ వీళ్ళందరూ దెబ్బలాడుకుని రసాభాస చెయ్యరు కదా. ఇంకేం అవ్వాలి? మీ ఆవిడ చాప చెంబు పట్టుకుని వాకిట్లో కూర్చుంది. అత్తిరిపడ్డాడు వాసు. జానకి చేసి తీక్షణంగా చూశాడు. హాస్యానికైనా వేళాపాళా ఉండద్దు. అంతా బాగానే చూసి పెట్టుకున్నారట పెళ్లి ముహూర్తం. ఎందుకో ఇలా అయిందిట. అసలు పెళ్లి కూతురికి నెల కాదుట. మరెందుకయిందో చిత్రం. జానకి కోపంగానే చేతులు ఝాడిస్తోంది. వేళాకోళం కాదా? వాసు తెల్లబోతున్నట్టు పద్మకేసి చూశాడు. పద్మ కూడా నిరుత్సాహంగా ఉంది. మనం కూడా ఆలోచించలేదు వదినా, అన్నీ చూసి లగ్నం పెట్టారా అని మనం అడగవలసిందా? చాలే, సిగ్గులేదు, ఆ ఇంగితం వాళ్ళకు ఉండాలి. తర్వాత వాసుకి ఒక్క మాట కూడా తలకెక్కలేదు. మనసంతా శూన్యం, శూన్యమైపోయింది. స్థాణువులా కూర్చున్నాడు. జానకి పద్మ ఇంకా మాట్లాడుకుంటున్నారు. వాసు హఠాత్తుగా అన్నాడు, వదిన అయితేనే స్నానం చేసి లోపలికి వస్తుందిగా, నాగదిలోనూ పడుకోమనండి. అలాగే అన్నాను వాసు, అది పనికిరాదుట. ఆ పిల్ల 3 రోజుల దాకా లోపలికే రాకూడదుట. నీకు కనపడను కూడా కనపడదు. మౌనంగా ఉండిపోయాడు వాసు. పద్మ అంది, వదిన రేపు మనిద్దరం వెళ్ళిపోదాం, వాసు ఉంటాడు, తర్వాత వాళ్ళిద్దరూ వస్తారు. వాసు ఆశ్చర్యపడ్డాడు. తను ఉండాలా? ఎందుకు? ఆ అమ్మాయిని గదిలోకి పంపిస్తారనా? ఛీ, ఆహా, నేనుండను అన్నాడు మొహం చిట్లిస్తూ. మరి పెళ్లి కూతుర్ని తీసుకు వెళ్లకుండా అందరం వెళ్ళిపోతే ఎలా? యో, నా తెలీదు. నా మీద నీ కోపం అని నవ్వింది జానకి.
మళ్ళీ వదిన ఆడబిడ్డలు కింద మీద పడి ఆఖరికో నిర్ణయం చేశారు. ఇప్పుడందరం వెళ్ళిపోదా, నెల లోపల వచ్చి పెళ్లి కూతుర్ని తీసిపెడదా. ఈ పిల్లకి నెలలు సరిగ్గా రావుట, అప్పుడు మళ్ళీ చెంబు చేప అంటూ నవ్వింది జానకి. బాగా చెప్పావు, అలాంటి వాళ్లే వీళ్ళు. ఏం వాసు, అలా చేద్దామా? మీకు ఎలా బాగుంటే అలా చేయండి. అయితే తెల్లవారగట్ల బండి ఉంది మనకి, పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు ఇక్కడ. పోనీలే వదిన, వాళ్ళు వింటే బాగుండదు అంది పద్మ కొంచెం మోమాటంగా. చాలే, వాళ్ళ బాగుకి మన బాగు సరిపోయింది అంటూ చేతులు తిప్పింది జానకి వెటకారంగా. ఆ పిల్ల స్నానం చేసి లోపలికి రావచ్చుగా, దానికి తప్పేనా అంది మళ్ళీ. సుజాతకి తండ్రి లేడు, మీనమామి ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది, సుజాత చిన్నది, మగపిల్ల లేరు, ఆస్తి ఉంది, పెద్ద డాబా ఇల్లుంది. ఆస్తి అంతా అక్క చెల్లెళ్ళకే. సావిత్రికి ఆస్తితో ఏం పని? తిండి పట్టా చాలు. పెళ్ళైన 4 ఏళ్లకే భర్త పోయాడు. ఆస్తి అంతా సుజాతకే. వాసు తరపున వాళ్ళు పెళ్ళికూతురి ఆస్తిని గురించి ఆశపడలేదనటానికి వీల్లేదు. ఉన్నవాళ్ళు పిల్లనిస్తామంటే చేదా నొప్పా? వాసు మాత్రం భార్యకి రాబోయే ఆస్తి కోసమే అమ్ముడు పోలేదు. సుజాతని చూశాడు, నచ్చింది. సుజాత చదువుకుంటోంది, అది ఇంకా నచ్చింది. ఆస్తితో వచ్చే ఆడపిల్లని స్వీకరించే అర్హత యోగ్యత వాసుదేవరావుకి ఉన్నాయనుకున్నాడు సుజాత మేనమామ. వరుడు మంచివాడు దొరికినందుకు ఆడపల్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్ళి అంతా ఆటలా అయింది. ఎక్కడా ఎవరు ఏమీ అనుకోలేదు. ఆడపల్లి వారు బియ్యాల వారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్ళికొడుకు కుటుంబాల్లో అందరికీ ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్ళికొడుక్కి లాంఛనాలు సరేసరి. అడుక్కో అచ్చట, మాటకో ముచ్చట జరిపారు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద నిలబడలేదు. సుజాత కోసమే నిరీక్షించాడు. కానీ వాసు నిరీక్షణ ఇంకా నిరీక్షణగానే ఉండిపోయింది. పద్మ జానకి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. ఎక్కడి నుండో జాంపండు సువాసన ఉన్నట్టుండి, వెలగపండు సువాసన, సంపెంగలు. వాసు వేసుకున్న లాల్చీ జేబులోంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసరికి వాసు వాసు అంటూ లేపింది పద్మ. లే, లేచి మొహం కడుక్కో, ట్యాక్సీ వచ్చేసింది అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది. వాసుకేం తోచలేదు, వెళ్ళిపోవడమేనా? టిఫిన్లు కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవరితోటి మాట్లాడలేదు. ట్యాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెతికాడు. నిద్రపోతున్నాడేమో, ఎక్కడా కనిపించలేదు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక కానీ వాసుకి చైతన్యం రాలేదు. తను దోషిలా పారిపోతున్నట్టు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధంతా తనకే కానీ సుజాకి ఉండదా? ఎందుకుండదు? ఆ అమ్మాయి మాత్రం బాధపడదు. 4 నవ్వుల పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఆ సంగతి ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ సవ్యంగా చూసుకుని లగ్నం పెట్టారేమో. ఇలా రసాభాస అవ్వటం వాళ్ళకి మాత్రం బాగుంటుందా? ఇలా జరుగుతుందని వాళ్ళు కలగన్నారా? తను మరీ పసుపులా ప్రవర్తించాడు. ఒక్కరోజుండి సుజాతతో మాట్లాడి వెళతానని చెప్పి వస్తే ఎంత బాగుండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరి వచ్చేయటం ఎంత జుగుప్సాకరంగా ఉంది. పెళ్ళి అవ్వనే అయ్యింది, అక్షరస లాంటి భార్య దొరికింది. ఇవాళ కాకపోతే రేపు, రేపనుకుంటే మాత్రం సంతోషం లేదా? తనే మూర్ఖుడు, కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిన తాను వచ్చేశాడు. ఆత్మనింద వాసునెంతో సేద తీర్చింది. ఇంటికి వెళ్ళిన రోజు రాత్రి వాసు సుజాతకి ఉత్తరం రాశాడు. తను చెప్పకుండా వచ్చినందుకు క్షమాపణ కోరాడు. ఆ రాత్రి గురించి తానెంత ఊహించాడో, తన ఊహలు గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యాడో వర్ణించాడు. అసలు ఆ సంఘటన జరగలేదని, మరచిపోమ్మని బుజ్జగించాడు. అసలు సుజాతని పెళ్లి చేసుకోవటానికి తానెందుకు ఒప్పుకున్నాడో,
పెళ్ళిళ్ళ దగ్గర నుండి తన మనస్సంతా ఎలా అవుతుందో చెప్పుకొచ్చాడు. పెళ్లి వేడుకల్లో సుజా ఎంత ముద్దుగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజకే దొరకటంలో రహస్యం ఏమిటో బయటపెట్టేశాడు చివరికి. సుజా, మనమిద్దరం ఏకాంతంగా స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కళ్ళతో నిరీక్షిస్తున్నాను. అంతకన్నా ముందు నీ ఉత్తరం కోసం, నీ వాసు అని తన ప్రేమలేఖ ముగించాడు సంతోషంగా. అప్పటి నుండి రోజు పోస్ట్ కోసం ఎదురు చూడటమే. రోజు దయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాన్ దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు 2 వారం రోజులకి. సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులానే ఉంది. పూజ్యులైన వాసుదేవరావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్ని ఎలా పిలవాలో నాకు తెలియలేదు, మీరు ఎంతో ప్రేమతో రాశారు ఉత్తరం. నేను అలా రాయలేనని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరేమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేకే మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పే ఉంది. పెద్దవాళ్ళంతా ఏదో మాట్లాడుకుని నిర్ణయించుకున్నారు కదా. కాలేజీలు తెరిచారు, నేను 2nd ఇయర్ పాస్ అయ్యానని మీకు తెలుసు కదా. ఇక ఆఖరి సంవత్సరం ఉంది, మళ్ళీ కాలేజీ చదువు. అదో ప్రపంచం. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను, మన్నించండి. చాలా అసంతృప్తి కలిగించింది ఆ ఉత్తరం వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది, కాదనలేడు. కానీ పూజ్యులైనా ఏమిటి, అదేం పిలుపు, పాతకాలపు పతివ్రతల్లాగా. ప్రియమైనా అనకూడదు. పోనీలే, ఎలా పిలవాలో తెలియటం లేదు, అందుకదా తోచలేదేమో. అయినా మిగిలిన ఉత్తరంలో కూడా అంత పొడి పొడిగా రాసిందేమిటి, చిన్నపిల్లలు రాసినట్టు, పరాయి వాళ్ళకు రాసినట్టు. ఉత్తరం చివరిలో నీ సుజాత అనకూడదు. ఏమీ నచ్చలేదు వాసుకి. బీఏ చదువుతున్న అమ్మాయి, కొత్త పెళ్లి కూతురు, తన భర్తకి రాసుకోవాల్సిందేమీ లేదా. ఆ రాత్రి తను ఎలా వస్తాబోదాం అనుకుందో, ఎలా మాట్లాడదాం అనుకుందో, తీరా అంతా తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో. అదంతా ఎందుకు రాయకూడదు, తానేం పరాయి వాడా, ఇంకెవరికి చెప్తుంది. మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అయినా పెళ్ళంటే అయ్యింది, మెడలో పుస్తి పడింది. కానీ అంతకు మించి ఇద్దరికీ ఏం పరిచయం ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది. సుజాతని తప్పు పట్టడంలో అర్థం లేదు. వెంటనే ఆ రాత్రి ఇంకో ఉత్తరం రాశాడు వాసు. జవాబు కోసం ఎదురు చూడకుండానే 3వది రాశాడు. రోజు ఓ ఉత్తరం రాస్తూనే ఉన్నాడు. అసలు ఆ రోజు అలా జరగటమే బాగుంది. ఆ సంతోషం ఇంకా ముందు ముందు ఉందనుకుంటే, దానికోసం కలలు కంటుంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవటంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాల్లో ఉత్సాహం ఉంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. పెళ్ళై 18 రోజులు దాటింది. సుజాత మేనమామ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది వాసు వాళ్ళకి. సుజాతకి 2 రోజుల నుండి జ్వరం వస్తోందిట. నెల్లాళ్ల నుండి ఆ పిల్లకి నలతగానే ఉంటోందిట. కాలేజీకి కూడా వెళ్ళటం లేదుట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు అన్నారట. అల్లుడి గారి యోగక్షేమాలు తెలియజేయాలట, అదే విషయం. అయ్యో, పిల్ల ఎలా ఉందో అంది వాసు తల్లి. మళ్ళీ మరిది నోట్లో పచ్చివిలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాడు, మాట్లాడకుండా ఊరుకున్నాడు. చదువులో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకు, నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని సుజాతకి వెంటనే రాశాడు. సుజాత జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసులా ఉంటుందో డైరీ రాసినట్టు రాస్తాడు. ఒక్కో రోజు అర్ధరాత్రి లేచి కూర్చుని తెల్లవార్లు రాస్తుంటాడు. కొత్త సంగతులేమీ తోచనప్పుడు రాసిందే రాస్తాడు. తామిద్దరూ ఎలాగో అయిపోవాలంటాడు. ప్రేమ, అనురాగం, కౌగిలి, ముద్దులు లేకుండా కాలం పరిగెత్తదు. ఏదీ రాయటానికి సిగ్గువేయదు. సుజా జవాబులెందుకు రాయదని ఆలోచించడం మానేశాడు.
మూడు నెలలు దాటినా ఉయ్యాల వారి నుండి ఏ కబురు లేకపోతే వాసు తల్లికి చాలా కోపం వచ్చింది. తనే ఒక ముహూర్తం చూపించి ఆనాటికి అన్నీ ఏర్పాటు చేయండి అని ఉయ్యాల వారికి రాసేయాలనుకుంది. ఆ రోజు ఇంటికి వాసు వచ్చేటప్పటికి పిలకపంతులు గారు కాయన పంచాంగం విప్పి విభూతి బొట్లు రాలిపడేలా ముదురు చిట్లిస్తూ తిథి నక్షత్రాలు చూస్తున్నాడు. వాసుకి పంతులు సాక్షాత్తు బ్రహ్మదేవుడిలా కనబడ్డాడు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. జానకి కాఫీ తెచ్చిచ్చింది. పంతులు గారు తాగి గొంతు సర్దుకున్నాడు. అమ్మా, ఆషాఢం వల్ల కాదు కదా, అది అందరికీ తెలిసిందే. శ్రావణం చుక్క మూఢమి, తెల్లవారుజామున చుక్క పొడుస్తుంది చూశారు, అది మూఢాన పడింది. ఆవట అది వల్ల కాదు, భాద్రపదం శూన్యం, లాభం లేదు. వరుసగా ఈ మూడు నెలలు గడ్డు రోజులు తల్లి, శుభకార్యాల మాట ఎత్తనే కూడదు. వాసుకి మొదటేమీ అర్థం కాలేదు. పంతులేవో మంత్రాలు చదువుతున్నాడనుకున్నాడు. వినగా వినగా అవి మంత్రాలలే లేవు. ఏమిటో శూన్యం అంటున్నాడు, మూఢమే అంటున్నాడు, శుభకార్యం అంటున్నాడు, వల్ల కాదంటున్నాడు. అదిరే గుండెలతో కాలు నిలవక బయటికి రాలేక వాసు బోనులో సింహంలాగా గదిలో తిరిగాడు. జానకి మాటలు వినిపించాయి. అత్తగారితో అంటోంది, మీ ఛాదస్సం కానీ పెళ్ళి అవ్వనే అయ్యింది, ఇహ మూడు పెళ్ళాలకి మంచేమిటి చెడేమిటి? అమ్మో అలా అనకు, అసలు శోభన ముహూర్తమే మంచిది ఉండాలి, లేకపోతే కీడు కొడుతుందంటారు. ఇప్పుడే మించిపోయింది, అయినా ఆలస్యం ఎలాగో అయ్యింది. మూడు నెలలు ఎన్నాళ్లలో గడుస్తాయి? 6 నెలల పాటు పెళ్ళే అవ్వలేదనుకుంటే సరి అంటోంది తల్లి. వాసు తల గిర్రున తిరిగింది. పట్టరానంత కోపం వచ్చింది. ఏ 3 నెలల్లో అయితే ఏమవుతుంది, ఏమీ కాదని నేను ఛాలెంజ్ చేస్తాను అని పంతులు వీధికి యుద్ధానికి పెడతామనిపించింది. అమ్మ తల్లిని అడగగానే, నాకు ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు లేవు అని ఇద్దామని నించున్నాడు. వాసుతో ఎవ్వరూ సంప్రదించలేదు. హాస్యమాటానికి కూడా జానకి మనస్సు ఒప్పలేదు. అత్తగారితో వాదిస్తూనే ఉంది. ఆవిడ ససేమిరా కోడలి మాట వినలేదు. పంతులు కూడా ఆమెకి వంత పాడుతూ, అమ్మా దుర్ముహూర్తంలో పుట్టే బిడ్డలు రాక్షసులవుతారు, దంపతులకు ఆయుక్షీణం అన్నాడు. నీనెత్తి నీ పిండాకోడు, నీకు కాఫీ దక్కుడు అని తిట్టుకున్నాడు వాసు. వాసు తల్లి 5 రూపాయలు తమలపాకుల్లో పెట్టి అందించింది పంతులు గారికి. పంతులు లేచి పంచాంగం కట్ట కట్టి సంకనెట్టుకుని పిలక ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. పంతులు ఉన్నంతసేపు కోపం వచ్చింది, కానీ అతగాడు వెళ్ళిపోయాక ఆడపిల్లలా ఏడ్చాలనిపించింది వాసుకి. కొయ్యవారి గదిలో కూర్చున్నాడు. జానకి కాఫీ ఇచ్చి వెళ్ళబోయింది. అక్కర్లేదు తీసుకో అన్నాడు. ఏ అంది తెల్లబోతూ. ఏం లేదు అన్నాడు కోపంగా. తన వ్యవహారంలో తనకేమీ స్వతంత్రం లేదా? తనతో మాట మాత్రమైనా చెప్పనక్కర్లేదా? వాసు కోపం ఎందుకో పసిగట్టి జానకి అత్తగారికి చెప్పింది. ఆవిడ ఓ నవ్వు నవ్వింది. నాయనా వాసు, రేపు మీ అత్తారికి ఉత్తరం రాయాలి, పంతులు గారు చెప్పిందంతా విన్నావుగా, పోనీ పిల్లగల వాళ్ళు ఒప్పుకుంటారేమో చూద్దాం, వాళ్ళెలా అంటే అలా చేద్దాం అంది అనునయంగా. వాళ్ళెలాగూ ఒప్పుకోరన్న ధైర్యంతో. ఆ ఓదార్పుతో తనకు బొరిగేదేమీ లేదనుకున్నాడు వాసు. అలాంటి నమ్మకాలు లేని వాళ్ళెవరు? తను ఇప్పుడే జరగాలనటం, వాళ్ళు కాదనటం, అదో రభస. ఎంత చీదరా, చీ సిగ్గుచేటు. సున్నితంగా జరిగే వ్యవహారాలు సున్నితంగానే జరగాలి ఎంతకాలమైనా సరే. ఆ రాత్రి చాలాసేపటి వరకు సుజాతకి ఉత్తరం రాస్తూనే కూర్చున్నాడు వాసు. వెర్రివెధవలు పెట్టిన పిచ్చి ఆచారాన్ని దుయ్యబట్టాడు. బుర్రలు పెట్టి ఆలోచించకుండా, ఇంగితం లేకుండా, గాలికి ధూళికి భయపడిపోయే చచ్చు పీనుగుల్ని తిట్టిపోశాడు. అసలు 1 నెలని మంచిదిగాను, ఇంకొక 1 నెలని చెడ్డదిగాను విడదీసిన వెధవల్ని శాపనార్థాలు పెట్టాడు. సుజా, ఇదంతా ఉత్త బూటకం, నేను బొత్తిగా నమ్మను, కానీ ఏం చేయను, మనమిద్దరం స్వతంత్రించి నిర్ణయాలు చేసుకోవచ్చు, కానీ నీ అభిప్రాయాలు నాకు తెలియటం లేదు. పెళ్లికి ముందు మన మధ్య ఎంత దూరం ఉందో ఇప్పుడు అలాగే ఉంది.
నేను పిరికివాడిని, మౌనంగా ఉంటున్నాననుకోకు. మనం కలుసుకోవడం కోసం వీళ్ళందరితో తగులు పడాలంటే చీదరగా ఉంది నాకు. ఇదంతా ఆలోచిస్తే ఈ 3 నెలలు పెద్దవాళ్ల నమ్మకాల ప్రకారం పోదామనిపిస్తోంది. సరదాగా చెప్పుకోవాలంటే విధి క్రూరంగా మనల్ని వేరు చేస్తోంది. చివరికి ఎవరు నెగ్గుతారో చూద్దాం. నిన్ను నా కౌగిట్లో బంధించుకుని విధిని వెక్కిరించకపోతానా? అద్దాల వంటి నీ చెక్కిళ్లలో నన్ను నేను చూసుకుంటూ వాసు కలం వినయ విధేయతలతో వాసు ఊహల్ని అక్షరాల్లోకి తర్జుమా చేస్తూ లేడిలా పరుగులు తీస్తోంది. వాసు కళ్ళెదుట సుజాత ప్రత్యక్షమైంది. మందహాసాలు వెలిగిస్తూ వయ్యారాలు పోతోంది. వాలు చూపులతో కులుకు నవ్వులతో రెచ్చగొడుతోంది. వాసు కన్నులు ఎర్రగా ఎరుపు తేలే, నుదురంతా చెమట పట్టింది. ఊపిరి సెగలు రేగుతోంది. ఏం రాస్తున్నాడో ఎలా రాస్తున్నాడో ఆలోచించలేదు. అవిరామంగా శ్రమించి అలసిపోయినట్టు కలం ఆపుచేశాడు. అస్తవ్యస్తంగా పడి ఉన్న కాగితాలన్నీ సర్దాడు. ఉత్తరం చదువుతోంటే వాసుకే సిగ్గుముంచుకొచ్చింది. ఇలాంటి ఉత్తరం చదివి ఆ అమ్మాయి ఏమనుకుంటుందో? చిరాకు పడుతుందేమో, ఆశ్చర్యపోతుందేమో, కోపం వస్తుందేమో. పోని అది చూద్దాం. నా భార్యకు రాసా కానీ పరాయి వాళ్లకు రాసానా? నా ఇష్టం, ఇంకా రాస్తాను. ఆ ఉత్తరం మర్నాడు పోస్ట్కి వెళ్ళింది. వారం రోజులైనా జవాబు రాలేదు. వాసు కుతూహలం దిగులుగా మారింది. సుజాని చికాకు పెట్టినందుకు భయం వేసింది. అభము శుభము తెలియని ఆడపిల్లకి మగుణ్ణి కదా అనే అధికారంతో అస్తవ్యస్తపు రాత్రులు రాయటం ఏం సంస్కారం? సుజాత తనని గురించి సున్నితంగా ఉన్నతంగా ఊహించుకుంటూ ఉంటుందేమో. అంతా ధ్వంసం చేస్తున్నాడా? మొరటు మనిషిలా మూర్ఖుడిలా సాక్షాత్కరిస్తాడా? ఎంత తొందర. సుజా, నీ కోపం వచ్చిందా? నా మీద అసహ్యం వేసిందా? నన్ను క్షమించవు? నా ఆలోచనలేవి నా వశంలో లేవు. ఇంకా ఈ ఎడబాటు కొన్నాళ్ళు సాగితే నేను ప్రాణాలతో ఉంటాననే నమ్మకం నాకు లేదు. ఎప్పుడో హఠాత్తుగా నా మృత్యువుని చూడటానికే నువ్వు రావాలి. అప్పుడు నేను నీకేమీ చెప్పలేను. నన్ను చూసి భయపడి దూరంగా ఉండిపోకు. నన్ను నీ ఒడిలోకి తీసుకుని నీ హృదయానికి హత్తుకో. నా మృత కళేబరం మీద నీ సున్నితమైన పెదవులతో ముద్దుల వర్షం కురిపించు. అప్పటికి కానీ నా ఆత్మ శాంతించదు. లేకపోతే అది చెట్లు పుట్టలు పట్టుకుని తిరుగుతూనే ఉంటుంది. నన్ను హఠాత్తుగా మృత్యువు ఎత్తుకుపోతే కడసారిగా నిన్ను కోరే కోరిక ఇది ఒక్కటే. నువ్వు ముద్దులు పెట్టుకోకపోతే నా కళేబరానికి ముక్తి ఉండదు. ఆ ఉత్తరానికి సుజాత వెంటనే జవాబిచ్చింది. మీ ఉత్తరం చూస్తే నాకు భయం వేసింది, ఏడిపొచ్చింది. ఎందుకు అలా రాశారు? ఇంకెప్పుడు అలా రాయకండి. సుజా బిక్కమొహం వేసి అమాయకంగా అడుగుతూ కనిపించింది. వాసు చాలా బాధపడ్డాడు సుజాతని అంత కంగారు పెట్టినందుకు. ఆ 3 నెలలు దుర్భరంగా దుస్సహంగా గడిచాయి వాసుకి. కనుచూపు మేరలో ఆశ్వేజం తొంగి చూస్తోంది. రెక్కలు టపటపలాడిస్తూ గరుడ పక్షి నిద్ర లేచినట్టు మేల్కొంది వాసు ఊహాలోకం. వారం 10 రోజుల్లో ముహూర్తం పెట్టబోతారనగా సుజాత దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది వాసుకి. ఆ ఉత్తరం చదివి నిర్ఘాంతపోయాడు వాసు. తల 10 తలల్లాగా గిర్రున తిరిగింది. అసహనంతో వెర్రివాడిలా ఆ ఉత్తరం చించి పారేశాడు. భర్తని ప్రాధేయపడుతూ రాసింది సుజాత. ఆ సంవత్సరానికి ఇక ఆ సంగతి ఎత్తవద్దని. తనకి ఆఖరి సంవత్సరం. కాలేజీ చదువుకి ఈ సంసార జీవితానికి సమన్వయం కుదుర్చుకోవటం తనకు సాధ్యం కాదని, దయచేసి తనని అర్థం చేసుకోవాలని. వాసు దీర్ఘంగా నిట్టూర్చాడు. వ్యధనంతా నిట్టూర్పులా వదిలేశాడు. వాసు ఇంటికొచ్చేసరికి పంచాంగం, పంతులు, తిథి, నక్షత్రాలు చూస్తూ కనిపించాడు. వాసు గదిలోకి పెడుతూ వదినా అని పిలిచాడు. జానకి నవ్వుతూ వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కాయి వాసు అంది. గట్టెక్కలేదు, నా నెత్తికెక్కాయి అన్నాడు నవ్వు కోపం మిళాయించి. ఇంకా ఎందుకంత చిరాకు? ముహూర్తం పెట్టిస్తూ ఉంటాను, అందుకే పిలిచాను. ఇప్పుడేమీ వద్దు, అమ్మకి చెప్పు. అదేమిటి, నిజంగానే? నిజమే వదిన,
సుజాకి ఈ సంవత్సరం ఫైనల్ కదా, తనకి ఇష్టం లేదని రాసింది. ఆలోచిస్తే నాకు ఇష్టం లేదు, ముహూర్తం అది ఇప్పుడొద్దు. జానకి తెల్లబోతూ వెళ్ళిపోయింది. ఏట్రా వాసు అంటూ వచ్చింది తల్లి. ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది, చదువు ముందా సంసారం ముందా, ఇదేం తిక్క నీకు? వాసు బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వద్దులేమ్మా, వేసవి కాలం చూద్దాం. అవ్వా, నవ్విపోతారు ఎవరన్నా. 3 ముళ్ళు వేసి వచ్చావు, ఈ ఘడియ వరకు పెళ్లి కూతుర్ని గుమ్మంలోకి తీసుకురాలేదు. ఇప్పటికే సిగ్గుతో చస్తున్నాను. ఆ అడ్డు కాస్త తీరిపోతే ఆ అమ్మాయి వస్తూ పోతూ ఉంటుంది. జానకి అందుకుంది. ముహూర్తం పెట్టని వాసు, సుజాతని మన ఇంటికి తీసుకురావాలి, దానికైనా మంచి రోజు ఉండాలిగా. ఏకంగా ఒక్కసారి వస్తుందిలే, ఇప్పుడేం వద్దు, ఖచ్చితంగా చెప్పేశాడు వాసు. వాసు అన్న కూడా తమ్ముడి పాయింటే మాట్లాడాడు. సుజాత పరీక్షలయ్యే వరకు ఇలాంటి లగ్నాలు గిఘ్నాలు ఉండకూడదని కొట్టి పారేశాడు. వాసుకి చాలా సంతోషం కలిగింది. సుజాత తనని అర్థం చేసుకుంటుందని, తనని ఇంకా ప్రేమిస్తుందని. వాసు సుజాతకి ఉత్తరాలు రాయటం చాలా తగ్గించాడు. పరీక్షలకు చదువుకోవాల్సిన సుజాని డిస్టర్బ్ చేయకూడదని. ఆ రాత్రే శోభనం వాసుకి. దానికోసమే వాసే కళ్ళు కాయలు కాచేలా నిరీక్షించాడు కాబట్టి అది వాసు శోభనమే. వాసుతో జానకి ఒక్కతే వచ్చింది వియ్యాల వారింటికి. రాత్రి శోభనమనగా ఉదయం బండి దిగారు. ఇంట్లో చుట్టాలెవరూ లేరు. బండి దిగి జానకి లోపలికి వెళ్ళి తోడికోడల్ని చూసింది. బావున్నావా అంది. కొంచెం నవ్వి ఊరుకుంది సుజాత. పగలంతా సుజాతని శల్య పరీక్షలు చేస్తూనే ఉంది జానకి. సుజాత ఈ కాలపు పిల్లలా లేదు, ఎక్కువగా మాట్లాడదు, నవ్వదు, ముభావంగా తనకేమీ పట్టనట్టుంటుంది. ఎందుకైనా దిగులా అంటే ఆ పిల్ల దిగులు పెట్టుకునే కారణాలేవీ కనిపించలేదు జానకి. అది ఆ పిల్ల తత్వమా? మొగుడు పెళ్ళాలు ఒకటైతే సరి, అన్ని దిగుళ్ళు పోతాయి. సుజాత కన్నా వాళ్ళక్క సావిత్రి హుషారుగా కనిపించింది జానకి. ఆ పిల్ల సుజాత అంత రూపసి కాదు కానీ అందమైనదే. సుజాత కన్నా 4 ఏళ్ళు పెద్దది. అప్పుడే ఆ పిల్ల అందచందాలన్నీ బుడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. తన శకునం మంచిది కాదని సావిత్రి ప్రతి పనికి దూరంగా ఉంటుంది. ఏ పని తనకై తను కలుగజేసుకోదు. శుభ సమయాలలో తనని చూసుకుని తనే భయపడి దాక్కుంటూ ఉంటుంది. జానకి చీటికి మాటికి సావిత్రిని పిలుస్తూ పులకరిస్తూ ముచ్చట్లాడుతూ గడిపివేసిందా పగలంతా. దీపాల వేళయింది. గది సర్దాలన్న ధ్యాస ఎవరికీ ఉన్నట్టు లేదు ఇంట్లో. కాసేపు చూసి సావిత్రిని అడిగింది జానకి. ఏమో అమ్మకి అత్తయ్యకి ఏం తెలుస్తుంది, నా చేయి పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. సుజా గది ఉందిగా, అన్నీ మీరు సర్దండి అంది సావిత్రి. జానకే ఉత్సాహం తెచ్చుకుని సావిత్రిని వెంట పెట్టుకుని మామూలు గదిని శోభనం గదేమో అనుకునేలా చేసింది. తర్వాత సుజాతని ముస్తాబు చేయటంలో పడింది. తోటి కోడలికి మల్లెపూల జడ కొడుతూ హాస్యాలు ఆడింది. ఎదిగో అమ్మాయి, చెల్లెలితో హాస్యం ఆడుతున్నాను అనుకోకు, ఇంత కష్టపడి పూల జడ కుట్టించుకునేది ఎందుకు అనుకున్నావు? దీనితో ఒక్క దెబ్బ వేశావంటే రేపు ఆ వాత పెళ్ళికొడుకు చెంప మీద మాకందరికీ కనబడాలి అంది. సావిత్రి ముసిముసి నవ్వులు నవ్వింది. అంతలోనే దిగులుగా చూస్తూ కూర్చుంది. సుజాత కిక్కురు మనలేదు, జవాబు చెప్పలేదు. కనీసం నవ్వు దాచుకుంటాన్న ప్రయత్నమైనా కనిపించలేదు. జడ కుట్టడం అయ్యాక జానకి సుజాత మొహాన అందంగా తిలకం దిద్దింది. కట్టుకోవటానికి అత్తవారింటి దగ్గర నుండి తెచ్చిన జరీ పూల చీర తీసిచ్చింది. ఇది మీ ఆయనే స్వయంగా కొన్నాడు, నీకు నచ్చకపోతే గదిలోకి వెళ్ళగానే విప్పి అతని మొహాన పారే అంది. పక్కుమంది సావిత్రి తప్పు చేసిన దానిలా సిగ్గుపడిపోయింది. సుజా మాట్లాడలేదు, ఎవరి వైపు చూడలేదు. పవిట కొంగిని పరీక్ష చేస్తున్నట్టు దాన్ని చూస్తూ కూర్చుంది. పెద్దపిల్లకి లక్షణంగా వేడుకలన్నీ చేస్తే అచ్చి రాలేదుట, అందుకని పేరంటాళ్ళు, ఫలదానాలు, బ్రాహ్మణులు, మంత్రాలు ఏవీ పెట్టుకోలేదుట. జానకి ఏం నచ్చలేదు, రుసరుసలాడుతూ వచ్చింది మరిది గదిలోకి. వీళ్ళంతా ఉత్త ఇడ్డి మనుషుల్లా ఉన్నారు, ఓ సరదా లేదు, పాడు లేదు. వాసు నవ్వాడు. పెత్తనం చేద్దామని వచ్చావు,
నీ సరదా తీరినట్టే లేదు. రాత్రికెప్పుడో ఇల్లు మాటుమడిగింది. జానకి వాసుని ఆ గది ముందుకు తీసుకువెళ్ళి, "వెళ్ళి పడుకో, సుజాత వస్తుందిలే" అని చెప్పి వెళ్ళిపోయింది. వాసు గుండెలు దడదడా కొట్టుకుంటూ గదిలో అడుగుపెట్టాడు. ఒక్క చూపులో నాలుగు వైపులా చూశాడు. గది చాలా నచ్చింది. అగరబత్తుల పొగలతో, సువాసనలతో నిండి ఉంది. ఎక్కడి నుండో గులాబీ సెంటు పరిమళం మొహానికి తాకింది. ఒక్కడు గది మధ్య నించున్నాడు. కల ఇన్నాళ్ళకి నిజమైంది అనుకుంటూ సుజాతని ఎప్పుడో చూశాడు. ఇప్పుడు క్షణానికో ఘడియకో చూస్తాననుకుంటే బ్రహ్మానందంగా ఉంది. వాసు మనస్సు మూగబోయినట్టు అయిపోయింది. అలలు ఆగిపోయి ప్రశాంతంగా తేరుకున్న సరస్సులా ఉంది. మబ్బులన్నీ చెదిరి సల్లని వెన్నెల కాసే ఆకాశంలా ఉంది. సంవత్సరం కిందట వాసు నిరీక్షించిన ఆ రాత్రికి ఈ రాత్రికి యోజనాల వ్యత్యాసం ఉంది. ఆనాటి ఉద్వేగము, తొందరపాటు ఇప్పుడు లేవు. అది బుత్త ఆశ. ఇప్పుడు సుజన్ అంటే అణువణువున అనురాగమే. క్షణమో ఘడియో అనుకుంటూ గంట పైగా గడిపాడు. ఉక్కతో గుర్తుకొచ్చి లేచి ఫ్యాన్ వేసి మళ్లీ కూర్చున్నాడు. కూర్చో బుద్ధిగాక నెమ్మదిగా పచారీ సాగించాడు. గోడ దగ్గరగా నించుని వరుసగా ఫోటోలు చూశాడు. ఒక ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు. కుడివైపున సుజాత, 16 ఏళ్ల వయసు ఉంటుంది. ఎడమవైపున వాళ్ళక్క. వాసు ఎప్పుడూ ఆమెని చూడలేదు. సావిత్రి గురించి విన్నాడు, దురదృష్టవంతురాలనుకున్నాడు. ఇద్దరిలోనూ సుజాత అందంగా ఉంది. ఇప్పుడైతే పువ్వుకి సువాసన పట్టినట్లు ఆకర్షణగా కూడా ఉండి ఉంటుంది. మందహాసం చిందిస్తూ సుజా ఫోటోనే చూస్తూ నిల్చున్నాడు. జానకి గంట నుండి చెప్తోంది సుజాతకి, "వెళ్ళమ్మా, గదిలోకి వెళ్ళి పడుకో" అని. "వెళతాలేండి" అనడం తప్పితే కదలదు సుజాత. ఇంట్లో అందరూ నిద్రలు పోతున్నారు. సుజాత కూడా నిద్ర కళ్ళబడుతుంటే జానకి కొంచెం విసుక్కుంది కూడా. "ఇక్కడే నిద్రపోయేలా ఉన్నావు, మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, మీ ఇష్టం మరి" అనేసి తను నిద్రకి పడింది. సుజాత చాలాసేపు ఒక్కతే కూర్చుంది. చేతిలో మధ్య చెంపలు కప్పుకుంది. దీర్ఘంగా నిట్టూర్చి లేచి నిలబడింది. నెమ్మదిగా అడుగులు లెక్క పెడుతూ ఆ గదిలో అడుగు పెట్టి గుమ్మం దాటి తలుపులు లోపలికి వేసి వెనక్కి తిరిగింది. గోడ మీద ఫోటోలు చూస్తున్న వాసు తృళ్ళిపడి తలదిప్పాడు. సుజాత తలదించేసుకుంది. వాసు అక్కడే నిలబడిపోయాడు. సుజా పూల జడ వేసుకుంది. జరీ పూల చీర కట్టుకుంది. వంటి నిండా నగలు పెట్టుకుంది. దేవకన్యలా ప్రత్యక్షమైంది. వాసు బాహ్య స్మృతి కోల్పోయాడు. కలలోలాగా నడిచాడు. సుజాత అయస్కాంతంలా వాసుని నిలబడనివ్వకుండా ఆకర్షిస్తూ వెర్రివాణి చేసింది. తన్మయత్వంతో సుజా చుట్టూ చేతులు వేశాడు. గుండెలకి హత్తుకున్నాడు. కళ్ళు చెమర్చుతోంటే నిట్టూర్చాడు. సుజా అప్రయత్నంగా అన్నాడు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి అంతకు మించి మాటలు రాలేదు. ఎంతో చెప్పాలని, అవిరామంగా మాట్లాడాలని తహతహలాడుతోంది హృదయం. "సుజా, ఈరోజు కోసం ఎన్నాళ్ళుగానో నిరీక్షించాం కదూ. నిజం చెప్పనా, అసలు ఇలాంటి రోజు రాదేమోనని భయపడ్డాను. నవ్వుతావేమో, దేవుడున్నాడులే, నా మొర విన్నాడు. సుజా, నీకోసం నేనెంత తప్పించానో తెలుసా" అని చెప్పాలని ఉవ్విళ్ళూరింది మనస్సు. కానీ అతడు కూడా అనుకున్నంత ధైర్యంగా లేడు. ఆ మాటలు చెప్పాలంటే అర్థం కాని సిగ్గు, జంకు అడ్డు వస్తున్నాయి. సుజాత తలదించుకుని ప్రతిమలా నిలబడి ఉంది. వాసు తన్మయంగా చూశాడు. చూసి చూసి అన్నాడు, "సుజా, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా" సుజాత తలెత్తలేదు. ఆమె ఏమీ మాట్లాడటం లేదని అప్పటికి దోచింది. ఆశ్చర్యంగా చూశాడు. "ఎందుకలా ఉన్నావు, ఒంట్లో బాలేదా?" కాదన్నట్టు చూసింది. వాసు సుజా పూలజడ చేతుల్లోకి తీసుకుని చూశాడు. "మాట్లాడకూడదా, నోట్లో ముత్యాలు పెట్టుకుని వచ్చావా?" సుజాత నవ్వలేదు. నిశ్శబ్దంగా మొహం తిప్పుకుంది. అప్పటికి సుజాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసు రెండు అరిచేతులు సుజా చెక్కిళ్లకు చేర్చి పద్మంలా ఉన్న ముఖాన్ని దోసిళ్లలో పట్టుకుని సుజా కళ్ళలోకి చూడబోయాడు. తృళ్ళిపడ్డాడు.
సుజ కనుకొలుకుల్లో ముత్యాలంత కన్నీటి బిందువులు నిలవలేక జారి వాసు చేతుల మీద పడ్డాయి. వాసు కంగారుగా చేతుల మీద పడ్డ కన్నీళ్ళని సుజా మొహాన్ని అయోమయంగా చూశాడు. ఏమిటిది సుజా, ఇలా ఉన్నావేమిటి, నేనేమన్నానని? సుజా కన్నీటితో తడిసిన కంటి రెప్పల్ని అల్లలు దార్చుతూ దీనంగా అంది, నాకెందుకో భయంగా ఉంది. భయంగా ఉందా, ఎందుకు? నన్ను చూస్తేనా? నవ్వాడు. ఆహా కాదు, అసలు ఏమిటి చెప్పు సుజా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? నేను పరాయి వాడినా, మరిద్దరి మధ్య భయాలు సంకోచాలు ఏమీ ఉండకూడదు. మనం చక్కగా మాట్లాడుకోవాలి. అది కాదు, తలదించేసుకుంది సుజాత. ఒక్క క్షణం ఆగి తలెత్తి వాసుమొహంలోకి చూసింది. నా గురించి మీరేమిటేమిటో ఊహించుకుంటున్నారు, ఎలా చెప్పను? అసలు ఇదంతా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏది, ఏదంతా? తెల్లబోతూ అడిగాడు వాసు. ఇదే, ఈ శోభనం, ఇలాగా. ఛీ, నాకు ఇష్టం లేదు. సుజాత కంఠం ఊడిపోయింది. అసలు వాసుకేమీ అర్థం కాలేదు. వెరిచూపులు చూశాడు. సుజాత చెంపల మీద కన్నీళ్లు ధారలు పడుతున్నాయి. పులి పంజాలో చిక్కుకున్న లేడికూనలాగా గజ్జగజ్జలాడుతూ అంది, నన్ను చంపేయండి, అడ్డురాను, కానీ నన్ను ముట్టుకోవద్దు. మ్రాన్ పడిపోయాడు వాసు. కన్నార్పకుండా చూస్తూ అచేతనంగా నిల్చున్నాడు. అతడి చేతులు సుజా భుజాల మీద నుండి కిందికి జారిపోయాయి. ఇద్దరి మధ్య పావు గంట కాలం నిశ్శబ్దంగా గడిచింది. వాసు అప్రయత్నంగా సుజాత భుజం మీద చెయ్యి వేశాడు. పిరికిగా చూసింది సుజాత. మృదువుగా అన్నాడు వాసు, నీకెందుకు ఇష్టం లేదు? ఏమో తెలియదు. నేనంటే ఇష్టం లేదా? కాదు, మీరంటే నాకెంతో ఇష్టం. కళ్ళ మెరుపుతో చూసింది. నిజం చెప్పు సుజా, ఇంతవరకు వచ్చిన తర్వాత దాపరికం ఎందుకు? నేనంటే నీకు ఇష్టం లేకపోతే నిన్ను ముట్టుకోను, మిగిలిందంతా తర్వాత ఆలోచిద్దాం. కాదు నిజంగా, మీరంటే నాకెంతో ఇష్టం. మరి నేనంటే ఇష్టమే, నా కోరికలంటే ఇష్టం లేదు. నాకేమీ అర్థం కావటం లేదు సుజా. నేను ఇంకా కొన్నాళ్ళు పోయాక వస్తే బాగుండేదా? సుజాత మాట్లాడలేదు, భయంగా చూసింది. వాసు ఏదో గుర్తుకొచ్చినట్టు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, మరి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? మాట్లాడు, నువ్వు చిన్నపిల్లవి కాదు కదా, ఇదంతా నీకు తెలియదా? దోషిలా అంది, తెలుసు, పెళ్ళి చేసుకొని అన్నాను. మా వాళ్ళెవరూ వినలేదు, సంబంధం చూసి లగ్నం పెట్టేశారు. చచ్చిపోదాం అనుకున్నాను, ఏం చేయాలో తెలియలేదు. నాకు ఇష్టం లేకుండానే పెళ్ళి అయిపోయింది. నిజంగా నేను తప్పు చేశాను, చచ్చిపోవలసింది. నాకు చేత కావటం లేదు. పుక్కిటి పురాణం విన్నట్టు విన్నాడు వాసు. నేను నీకు అన్ని ఉత్తరాలు రాశానే, ఒక్కసారైనా ఈ మాట చెప్పలేదే? ఈ మాటలు ఉత్తరంలో చెప్పకపోయావా? నా మనసు ఇంకో రకంగా తయారు చేసుకునేవాణ్ణి. సుజా, నువ్వేదో దాస్తున్నావు, నీ మాటలు నేను నమ్మటం లేదు. మగవాళ్ళంటే నీ కోపమా? అదేం ప్రశ్న అన్నట్లు చూసింది సుజాత. మగవాళ్ళంటే ఎందుకు కోపం అంది తెల్లబోతు. నువ్వేమైనా కథలు అవి చదువుతూ ఉంటావా? చదవను, చిన్నప్పుడు చదివేదాన్ని, మా అమ్మ తిట్టేది. ఇప్పుడు నాకే కథలు చదివినా నచ్చవు. సినిమాలు చూస్తావా? భక్తి సినిమాలే చూస్తాను. ఎందుకు ఇలా అడుగుతున్నారు? వాసు కొంతసేపు మాట్లాడలేదు, ఆలోచనలో మునిగిపోయాడు. మన పెళ్ళైన మర్నాడు నువ్వు గదిలోకి రాకూడదన్నారు, అది నిజమేనా? సుజాత మాట్లాడలేదు. వాసు కోపంతో ఉడికిపోయాడు. ఎందుకంత దారుణంగా మోసం చేశావు నన్ను? ఈ మాట ఆనాడే చెప్పవచ్చుగా. ఈ భాగ్యానికైనా ఇన్ని నెలలు ఎదురు చూసింది నేను. సంవత్సరం నుంచి నన్ను ఎందుకు ఇలా మభ్యపెట్టావు? సుజాత భయంగా ప్రాధేయపడుతూ, అప్పుడు మీ గురించి నాకేమీ తెలియదు, గదిలోకి రావటానికి భయపడ్డాను అంది. ఇప్పుడు మీరు మంచివారని,
స్వయంగా చెప్తే నన్ను అర్థం చేసుకుంటారని. ఛీ, ఇలాంటి మంచితనమా నా మంచితనం? నిన్ను నేనే కాదు, ఎవ్వడూ అర్థం చేసుకోలేరు. నీకోసం కళ్ళలు కంటూ వస్తే అద్భుతంగా స్వాగతం ఇచ్చావు, మంచివాడిని బిరుదు అప్పచెప్పావు. నిన్ను నేనే అర్థం చేసుకోవాలి, కానీ నన్ను నువ్వు అర్థం చేసుకోకు, నా బాధను పంచుకోకు. సుజాత అంది, నేను మీకు తగను, నాకు తెలుసు. పెళ్లికి ముందు నేను ఇంత ధైర్యంగా ఆలోచించుకోలేదు, లేకపోతే నా తెలివి తక్కువతనంతో ఇలా చేసేదాన్ని కాదు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి, ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వాసుకి భరించలేనంత కోపం వచ్చింది. పెళ్ళి, పెళ్ళంటే నీకు బొమ్మలాటలాగున్నది, మనుషులంటే పశువులనుకుంటున్నావు, ఒకళ్ళని వదిలేసి ఇంకొకళ్ళ వెంట పడటానికి. ఇద్దరి మధ్య దారుణమైన నిశ్శబ్దం. వాసు తనకి సడన్గా పిచ్చి ఎత్తకుండా ఉండటానికి మనస్సుని మాలిమి చేసుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారగట్ల చీకటితోనే లేచింది జానకి. వరండా కుర్చీలో కూర్చున్న మరిదిని చూసి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఇక్కడ కూర్చున్నావేమిటి అంది తెల్లబోతు. ఇక్కడ చల్లగా ఉందని. అబ్బా, నీ మొహంలో ఈ బాల్టికి కళ చూశాను, కొంచెం నవ్వటానికి ప్రయత్నించాడు. ముంగిలా మాతో ఒక్క మాట మాట్లాడింది కాదు, మాటలన్నీ మూటగట్టుకొచ్చి నీకు అందించింది కాబోలు అంది జానకి. మరే, తెల్లవార్లు చెవుల్లో హోరెత్తింది అన్నాడు కొంచెం నవ్వుతూ. తను మళ్ళీ నవ్వగలుగుతాడనుకోలేదు వాసు. కొంచెం నవ్వుతూ వదిన హాస్యానికి జవాబులు చెప్తోంటే మనస్సు కొంచెం తేలికపడింది. ఆ పగలు బొక్కడు ఆలోచిస్తూ పడుకున్నాడు. పెళ్ళైన స్నేహితులందరూ గుర్తుకొచ్చారు. మీకు ఇలా అయ్యిందా అని ఒక్కొక్కళ్ళని అడగాలనిపించింది. ఇలాంటి ఆడవాళ్ళ గురించి తను కొన్నిసార్లు విన్నాడు. చిన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర కూర్చుంటే ఏవేవో కబుర్లతో పాటు ఇలాంటివి కూడా చెప్పుకుని నవ్వుకునేవారు. కామాక్షి చూసావా వదిన, గదిలోకి వెళ్ళమంటే ఒక్కటే ఏడుపుట, నాలుగు కేకలేసి పంపిస్తే మొగిడి జుట్టంతా పీకి నా నాగందరగోళం చేసిందిట, కంచిబొట్టు చీర ముక్కలు ముక్కలు చేసేసిందిట. మొగుడికి కోపం వచ్చి చావబాధట. ఏం పోయేకాలం, దొబ్బుడాయా, ఈడొచ్చిన పిల్ల సమర్థాడి నాలుగేళ్లయ్యింది. ఏమోనమ్మా, మన కాలంలో ఎరుగుదువా? 11వ ఏట పెద్దదాన్నయ్యాను నేను, 12వ ఏట మా పెద్దవాడు కడుపున పడనే పడ్డాడు. అలాంటి కబుర్లు బాగానే గుర్తున్నాయి వాసుకి. కామాక్షి మొగుడి జుట్టు పీకటం ఎందుకో చిన్నప్పుడు తెలియలేదు, కానీ పెద్దవాడై రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటే తెలిసింది. కొంతమంది ఆడవాళ్లలో ఇలాంటి మనస్తత్వం ఉంటుందిట. పెద్దవాళ్ల ప్రవర్తనే వాళ్ళని అలా తయారు చేస్తుందేమో అంటారు. భార్యాభర్తల సంబంధాలంటే చిన్నప్పుడే అసహ్యం పుట్టుకొస్తుందేమో. ఆ మనసుల మీద నుంచి ఆ ముద్రలు చెరగాలన్నా చెరపాలన్నా యుగాలు చాలవేమో. అలాంటివి చదివాడు. వాసుకి ఒక్కసారి నిరుత్సాహంతో కుంగిపోయినట్టు అనిపించింది. సుజాత ట్రే నిండా 2-3 రకాల టిఫిన్లు తెచ్చింది గదిలోకి. అన్నీ బల్ల మీద సర్దింది. చిరునవ్వుతో పిలిచింది. వాసు లేచి తిన్నాడు. రాత్రి మీరు ఎక్కడ పడుకున్నారు? వరండాలో కూర్చున్నాను. అలా వద్దు, ఇక్కడే పడుకోండి, మీకు కోపం వచ్చిందని నాకు చాలా భయం వేసింది. కోపం భయం ఇవి తప్ప ఇంకేమీ తెలియవా నీకు? బాధ అనేది ఉంటుందని తెలుసా? మొహం దించేసుకుంది. వాసు కొంచెం నవ్వు మొహంతో చూశాడు. సరే, అలాగే ఇక్కడే పడుకుంటాలే. సుజాత గురించి ఎవరైనా మంచి డాక్టర్తో కన్సల్ట్ చేస్తే అనుకున్నాడు హఠాత్తుగా, కానీ వెంటనే ఆ అభిప్రాయం మార్చుకున్నాడు. సుజాత తత్వం కొంతవరకైనా తను ఊహించగలడు. ముందు సుజాత భయం పోగొట్టాలి. సుజాతకి తన మీద ఉత్త అభిమానం ఎంత ఉన్నా సరిపోదు. కాంక్ష పుట్టాలి, శరీరాన్ని బెరెత్తించే కోరిక పుట్టాలి. అంతవరకు సుజాతను తను ముట్టుకోకూడదు. తప్పదు, తను భరించక చేసేదేమీ లేదు. వాసు హృదయం తాత్కాలికంగా శాంతించినట్లయింది. 2వ రోజు రాత్రి తొందరగా గదిలోకి వచ్చింది సుజాత. వాసు నవ్వుతూ మామూలుగా ఉండాలని ప్రయత్నించాడు. సుజాత లేత పసుపు రంగు జరీ చీర కట్టుకుంది. ఆ రంగు లైట్ వెలుగులో తెల్లటి పువ్వులా కనిపిస్తోంది. మొగ్గ విడివిడని గులాబీ పువ్వు పెట్టుకుంది తలలో. క్రితం రాత్రి కన్నా ఎంతో అందంగా కనిపించింది. వాసు తనని హెచ్చరించుకున్నాడు.
అలమారాల దగ్గరికి నడిచి పుస్తకాలు వెతుకుతూ నిల్చున్నాడు. ఏదో పుస్తకం తీసుకుని వెనక్కి తిరుగుతూ, అదేమిటి అలా నిలబడిపోయావెందుకు, కూర్చో ఇలారా అన్నాడు మంచం మీద కూర్చుంటూ. దగ్గరికి వచ్చింది సుజాత. దూరంగా మంచం వారన కూర్చుంది. వాసు కొంచెం నవ్వి, ఇంకా నేనంటే భయంగా ఉందా అన్నాడు. సుజాత సిగ్గుపడ్డట్టు ఊరుకుంది. రాత్రి విషయం ఎవరికైనా చెప్పావా? అడిగారు కానీ చెప్పలేదు. ఎవరడిగారు? మా అక్క అడిగింది. ఏమని? ముందు ఎవరు మాట్లాడారే అంది. నేనేం చెప్పలేదు. ఏ? నాకు ఇష్టం లేదు. మన విషయం పైవాళ్ళకెందుకు? పైవాళ్ళెవరు? మీ అక్కేగా. అయితే మాత్రం మరి నీ విషయం మీ అక్కకు తెలుసా? సుజాత మాట్లాడలేదు. కాసేపటికి, నేను పెళ్ళి వద్దని ఏడవటం తెలుసు. ఏడిచావా? పిల్లబోతు అన్నాడు. మాట్లాడలేదు సుజాత. అప్పుడు మీ అక్క ఏమంది? దానికి ఇష్టం లేదంటుంటే ఎందుకంత బలవంతం చేస్తారు అని తను కూడా ఏడ్చింది. మా అక్క చాలా మంచిదండి. మా బావ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు దానికి అంతా ఏడుపే. దాని బతుకు అలా అయ్యింది. దాన్ని చూస్తే నాకు మంచి చీర కూడా కట్టుకోబుద్ధి వేయదు. దాన్ని పూలు పెట్టుకోనివ్వరు, నన్ను పెట్టుకోమంటారు. తన నగలు కూడా నన్నే పెట్టుకోమంటుంది మా అక్క. నాకు అలా పెట్టుకోబుద్ధి వేయదు. నాకు కూడా దానిలాగే ఉండాలనిపిస్తుంది. మీ అక్క మీద నీకు అంత ప్రేమ, ఆమెకి మళ్ళీ పెళ్లి చేయరా? అమ్మో, మా అమ్మ ఒప్పుకోదు. మా మావయ్య అస్సలే ఒప్పుకోడు. మీ అక్కే చేసుకుంటానంటే? ఏమో, మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు మాత్రం బలవంతంగా చేశారు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. అదే నాకు బాధగా ఉంది. ఏదో సాలెగూడులో చిక్కుకున్నట్లు అనిపించింది వాసుకి. మూర్ఖులు, మూర్ఖపు కుటుంబం. మీరు రాత్రి కూడా నిద్రపోలేదు, పడుకోండి అంటూ మంచం మీద నుండి లేచింది సుజాత. కొంచెం నవ్వాడు. నిద్రకి నాకు ఆమెడ దూరం. ఎదురుగా నిన్ను చూస్తూ కబుర్లు చెప్పుకోకుండా నిద్ర. కొంచెం ముఖం ముడుచుకుంది. గ్రహించాడు, ఏమీ తోచడం లేదు. సినిమా కడదామా? ఇప్పుడా? పర్వాలేదు, టైం ఉంది. రెండో ఆటకి కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో. నేను తీసుకువెళ్తుంటే ఏమంటారు? సరే పదండి. ఇద్దరు సినిమాకు వెళ్తున్నానని చెప్పి జానకి విస్తుపోయింది. వాసు నవ్వాడు. జానకిలా సావిత్రి విస్తుపోలేదు. మూడో రోజు బీచ్కి వెళ్ళారు ఇద్దరు. సుజాత కొంచెం ఉత్సాహంగా కనబడింది. బీఏ అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. నేనేమీ అనుకోవటం లేదు, మీరు చెప్పండి. నేను చెప్పేది నీకు నచ్చకపోతే? ఎందుకు నచ్చదు? నచ్చుతుంది. ఏం చెప్పినా నచ్చుతుందా? సుజాత ఉత్సాహం భంగపడింది. మొహం ముడుచుకుంటూ అంది, నాకు ఒక విషయం ఇష్టం లేదని చెప్పాను. అది తప్ప ఏం చెప్పినా వింటాను. ఆ ఒక్క విషయమే నాకు ముఖ్యమైందైతే? చెప్పు మరి. ఏం చెప్పను? అది మీరే ఆలోచించుకోండి. నాకు ఇష్టం లేని విషయానికి నేనేం చెప్పను? ఇష్టం లేకపోవడానికి కారణం ఉండాలి సుజా, అర్థం ఉండాలి. మనిద్దరికీ ఉండవలసిన సంబంధాన్ని నువ్వు ఇష్టం లేదంటే నేనేమైపోతానో ఆలోచించావా? సుజాత చాలాసేపు మాట్లాడలేదు. చివరికి అంది, బాధనంతా కంఠంలో పోగు చేసుకుని విషాదంగా అంది, ఇంతవరకు నేనెంతో పవిత్రంగా ఉన్నాను, కానీ సుజా, నువ్వు చాలా తప్పుడభిప్రాయాలు పెట్టుకున్నావు. నిన్ను చూస్తే నిజంగా నాకు జాలేస్తోంది. అసలు పవిత్రత అంటే ఏమిటి? తల్లి బిడ్డని కంటే ఆ శరీరం అపవిత్రమైపోయినట్టా? పుట్టిన వాళ్ళం పుట్టినట్టు ఉండిపోవడానికే పుట్టామా మనం? అలా అయితే ఈ ఆకర్షణలు ఎందుకు? ఇదంతా వ్యర్థమేనా? ఎప్పుడూ ఆలోచించలేదా నువ్వు? సుజాత మౌనంగా ఉండిపోయింది. వాసు అనునయంగా అన్నాడు, ఇవాళ ఈ సంబంధం నీకు నాకు కొత్త. భూమి ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. కోట్ల సంవత్సరాలైందని అంటున్నారు. అప్పటి నుండి కోట్ల కోట్ల జీవరాశుల మధ్య సాగుతోంది ఈ సంబంధం. ప్రకృతి అంతా నిండి ఉంది ఈ నిజం. ఇవన్నీ నోటితో చెప్పుకోవాలా? మౌనంతోనే తెలుస్తాయి ఇవన్నీ. సుజాత నిర్వికారంగా అంది,
ఇంత ఆలోచించినా నాకు అర్థం నచ్చటం లేదు. సంసారం త్యజించి యోగులైన వాళ్ళంతా ఎందుకయ్యారు? తుచ్చమైన శారీరక సుఖాల్ని మించింది ఏదో ఉందని ఎందుకు చెప్తున్నారు? తపస్సులు చేసుకుంటూ బతికే వాళ్ళకి ఈ సంసారం, ఈ సృష్టి, ఈ ప్రకృతి ధర్మాలు ఇవన్నీ తెలియదా? వాసు విస్సుపోయాడు. సుజాతని చూస్తుంటే భయం వేసింది. ఈ అమ్మాయి కొన్నాళ్ళకి సన్యాసిని అయిపోదు కదా అనిపించింది. కొంతసేపు తను కూడా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తపస్సులు చేసేవాళ్ళంతా ఎందుకు చేస్తారనుకుంటున్నావు అన్నాడు కొంతసేపటికి. ఎందుకేమిటి? భగవంతుడిని చూడాలని. భగవంతుడిని చూడటం ఎందుకు? ఆశ్చర్యంగా చూసింది. ఎందుకేమిటి? భగవంతుడిని చూడగలిగితే ఎంత అదృష్టం. వాసుని ఒక్కసారి నిరుత్సాహం ముంచేసింది. ఇదేమిటి, టీచర్ విద్యార్థికి నేర్పినట్టు ఈ అమ్మాయికి ఈ బోధలన్నీ చేయాలా? అలా నేర్పి నేర్పి అప్పుడు ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలా? ఆ ముద్దులో ఏం రుచి ఉంటుంది, ఏం సుఖం ఉంటుంది? తన భార్యకి తను బోధకుడా, తన గురువా? సుజా, ఇవన్నీ మాటలతో తెమిలే వ్యవహారాలు కావు. నీకు బోధించాలంటే నీకన్నా గొప్పగా నాకు తెలిసిందేమీ లేదు. నాకు అర్థమైందేమిటంటే ఆ భక్తి, ఆ తపస్సులు అవన్నీ మూఢనమ్మకాలు. మనం ఏ దేవుళ్ళ కథలు వింటామో ఆ దేవుళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. రాముడు కృష్ణుడు బ్రహ్మచర్యాలతో గడపలేదని తెలియదా నీకు? సుజాత ఆశ్చర్యంగానే వింది. కానీ ఆయన చెప్పేదంతా తనని ఒప్పించాలనే కదా. నేనంటే ఎంతో ప్రేమ అంటారే, నా శరీరమైనా మీకు కావాల్సింది అంది. ఇలా మాట్లాడటం నాకు కష్టంగా ఉంది సుజా. శరీరం మాత్రమే కాదు, శరీరం కూడా. శరీరం లేకుండా నువ్వెక్కడ ఉన్నావు ప్రేమించటానికి? నా మనస్సు మీకు అక్కర్లేదా? మనస్సు శరీరంలో లేదా? ఎక్కడ ఉందో చెప్పు. నీ శరీరం కేసి కన్నెత్తి చూడకుండా నీ మనస్సునే ఆరాధిస్తాను. సుజాత కొంచెం నవ్వింది. మీతో నేను మాట్లాడలేను. వాసుకి విజయ గర్వం కలిగింది. అసలు ఇది ఇంత తర్కించవలసిన విషయమా సుజా? గాలి పీల్చటం ఎంత సహజమో, స్త్రీ పురుషుల సంబంధం కూడా అంతే సహజం. కాదు, నాకలా కాదు. వాసు మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు. ఏదో ఆలోచన వచ్చినట్టు కొంచెం వికసించిన మొహంతో, సుజా రేపు మనం ఎవరైనా మంచి డాక్టర్ దగ్గరికి పెడదామా అన్నాడు. ఎందుకు అని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకేమిటి, మనకేదైనా అనారోగ్యం వస్తే డాక్టర్లతో చెప్తాం కదా. నాకేం అనారోగ్యం లేదు అని మొహం ముడిచేసింది. ఆ సంగతి డాక్టరే చెప్పాలి. కొన్నిసార్లు మన జబ్బులు మనకి తెలియవు. జబ్బు అనకండి, మీకు మొదటి చెప్పవలసింది. మా అమ్మ చచ్చిపోతానని ఏడిస్తే భయం వేసి పెళ్లి కొప్పేసుకున్నాను. చాలా తప్పు చేశాను, మీ గురించి ఆలోచించలేదు. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడేం చేస్తాం? ఒకసారి డాక్టర్ దగ్గరికి పెడదామంటున్నాను కదా. చీ, వాళ్ళు పరీక్షలు చేస్తారు, నాకు ఇష్టం ఉండదు. మిమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాను కదా. చెప్పావు, నేను ఎలా నడవాలో నాకు తెలుసు. ఇతరులు చెప్పినట్టు నడవటం నా పద్ధతి కాదు. సుజాత జవాబు ఇవ్వకుండా ఊరుకుంది. వాసు పుట్టెడు నిరుత్సాహంలో కూరుకుపోయాడు. వాసు తమ ఊరు వెళ్ళాక ఒక్కడే వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. అంతా చెప్పాడు. మొట్టమొదటే ఆమె రాదు అని చెప్పేశాడు. డాక్టర్ అంతా విని, అక్క జీవితం అలా అవ్వటం వల్ల ఈ అమ్మాయికి విరక్తి ఉండి ఉండవచ్చు, తల్లి పెత్తనం వల్ల భక్తి పిచ్చిలో పడినట్లుంది, ఏది ఏమైనా మీరు చాలా ఓపిక పట్టాలి అన్నాడు. మీ అనుభవంలో ఇలాంటి కేసులు చూశారా అండి అని అడిగాడు వాసు ఆతృతగా. ఉన్నాయి, కానీ కొంచెం అరుదు. వాళ్ళు మారారా? కొందరు మారారు, కొందరు మారలేదు. మరి మారకపోతే ఆ మగవాళ్ళు? డోంట్ వరీ, అదంతా ఆలోచించకండి. ఆమెకి ఉత్తరాలు రాస్తూ ఉంటారా మీరు? రాస్తున్నాను. నెమ్మదిగా ఈ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉండండి. వాసు సిగ్గుపడుతూ, రాయకుండా ఉండలేక రాస్తున్నాను, కానీ అలాంటి ఉత్తరాలకి జవాబులే ఇవ్వదు. డాక్టర్ చిరునవ్వుతో, వెయిట్ సమ్ మోర్ టైం అన్నాడు. వాసు డాక్టర్కి నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు. నిరీక్షించాలిట, ఇంకా ఇంకా నిరీక్షించక చేసేదే ఉంది. సుజాత అత్తవారింటికి రావటమా,
ఎంఏలో చేరటమా అన్నది భార్యాభర్తలు తెలుసుకోలేకపోయారు. వాసు తల్లి కోడల్ని తొందరగా తీసుకురావాలని ఆరాటపడుతోంది. ఒక్క నెల రోజులు జరగనిచ్చి కొడుకు దగ్గర పాట మొదలుపెట్టింది. పెళ్ళై సంవత్సరం దాటింది, ఇదేం చోద్యంరా, ఇలా పెళ్ళైన వాళ్ళు అలా చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఆ చదివేదో ఇక్కడ చదువుకోకూడదు, అమ్మాయిని తీసుకురావాలంటే వద్దంటావేమిటి, కోడలొచ్చి నాకేమీ చాకరీ చేయనక్కర్లేదులే, మీరిద్దరు సుఖంగా ఉండండి, అదే 10,000 అంటూ సాధించటం మొదలెట్టింది. ఆవిడ మాటలు వినగా వినగా వాసుకో సందేహం ప్రారంభమైంది. తమ రహస్యం వదిన పసిగట్టేసిందేమో, అమ్మకి చెప్పేసిందేమో, అందుకే అమ్మ కోడల్ని తీసుకురావాలని అంత పట్టుబడుతుందేమో అని. తన గురించి ఇంట్లో వాళ్ళంతా జాలిపడుతున్నారంటే భరించలేకపోయాడు వాసు. ఆ రాత్రికే అత్తగారి ఊరు ప్రయాణం పెట్టుకున్నాడు. సుజాత వస్తానంటుందో లేదో అడగాలని. సుజాత ఈమెయిల్లో చేర్తానంది. వాసు కూడా ఒప్పుకున్నాడు. సంసారము లేక చదువు లేక సోమరిగా ఉండటం వాసుకి నచ్చలేదు. వాసు అప్పుడప్పుడు వెడుతూనే ఉన్నాడు అత్తగారింటికి. ఎప్పుడు వెళ్ళినా సుజాత వాసు సినిమాలకు వెడతారు, బీచ్లో కూర్చుంటారు, ఎక్కడికో అక్కడికి వెళ్ళొస్తారు. వాసు ఉన్నన్ని రోజులు అతడికి సదుపాయాలన్నీ సావిత్రే చేస్తుంది. అతడికేది లోటు జరగకుండా ఏర్పాటు చేస్తుంది. పలహారాలు, భోజనాలు, గౌరవాలు అన్నీ జరుగుతాయి రోజంతా. అతన్ని ఇంట్లో అందరూ అభిమానంగా చూస్తారు, పిల్ల గురించి గొడవలు చేయకుండా ఉన్నాడని. వాసు సావిత్రిని అనుకోకుండా ఒకసారి చాలా దగ్గరగా చూశాడు. వాసు డాబా మీదకి వెళ్లాలని మెట్ల మీదకి వెళ్ళాడు. సావిత్రి పైనుంచి దిగబోతూ సగంలో ఆగిపోయింది. ఇద్దరూ చాలా దగ్గరగా అయ్యారు. ఇద్దరూ కంగారు పడ్డారు. వాసు తప్పుకున్నాడు. సావిత్రి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న సావిత్రిని వాసు అలాగే చూస్తూ నిల్చున్నాడు. తలస్నానం చేసి గాలి కోసం కాసేపు పైకి వెళ్ళింది సావిత్రి. లేత నీలం రంగు చీర కట్టుకుంది. చేతులకు బంగారపు గాజులున్నాయి. జడ వదులుగా అల్లుకుంది. మెడలో సన్నటి గొలుసు ఉంది. బొట్టు పువ్వులు లేవు. తెలియని వాళ్ళు సావిత్రిని చూస్తే పెళ్లి కాలేదనుకుంటారు. మనిషి నాజుగ్గా ఉంటుంది, వినయంగా పొందిగ్గా ఉంటుంది. వాసు సావిత్రి శరీర సోయగాలు చూడలేదు. సావిత్రి కళ్ళలోకి చూశాడు అప్రయత్నంగా. విస్మయంతో, తన్మయత్వంతో మ్రాన్పడిపోయాడు. నునుసిగ్గుతో, ఆరాధనతో, అనురాగంతో ఉక్కిరి బిక్కిరయ్యాయి సావిత్రి చూపులు. తను కోరుకునేలాంటి స్త్రీత్వమూర్తి భవించిన చూపులవి. వాసు అచేతనంగా ఉన్న స్థితిలో సావిత్రి గబగబా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా 2-3 సార్లు సావిత్రిని చూశాడు వాసు. సావిత్రి చేష్టల్లోనూ, కదలికల్లోనూ, దూరం నుంచి వినపడే మాటల్లోనూ ఏదో మంచితనం, ఏదో సహజత్వం చూశాడు. స్త్రీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నాడు. వాసు ఊహల్లోంచి సుజాత మాయమై సావిత్రి ప్రవేశించటం వాసుకి కూడా తెలీదు. వాసు ఊహలు అప్రయత్నంగా సావిత్రిని ముట్టడించినప్పుడల్లా వాసు చాలా నొచ్చుకున్నాడు, చాలా భయపడ్డాడు. తనని తాను తిట్టుకున్నాడు, హెచ్చరించుకున్నాడు, కానీ ప్రతిసారి ఓడిపోయాడు. వాసుకి ఒక విషయానికి పశ్చాత్తాపం మొదలైంది. అసలు తన విషయం అంతా వదినకు చెప్పేనందుకు. సుజాత అలా అంది, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంది, పెద్దవాళ్ళంతా ఏం ఆలోచిస్తారో ఆలోచించండి అని వ్యవహారం 10 మందిలో పడేయవలసింది. తనకి రంపపు కోత తప్పేది. కానీ సంవత్సరం నుంచి ఎదురుచూసి అంత నిరభిమానంగా మనస్సు విరుచుకోలేకపోయాడు. నేను ముట్టుకోవటం నీకు ఇష్టం లేదు కదా, సరే ఇంకో పెళ్లి చేసేసుకుంటా అనేయలేకపోయాడు. శాశ్వత బంధం అనుకున్న దానికి ఒక్క పూటతో విలువ లేకుండా చేసుకోలేకపోయాడు. కష్టమో నిష్ఠూరమో భరించాలనుకున్నాడు. తన తప్పే ఉంది, ఏమీ లేదు, కానీ ఎంతకాలం? ఇప్పుడు ఆ మనిషి మారితే మాత్రం ఏం సంతోషం, ఎవరికి కావాలి? సుజాత కోసం నిరీక్షించడంలో మాధుర్యం సన్నగిల్లిపోయింది. కానీ తనని తను మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు. సుజాత మారుతుంది, తప్పకుండా మారుతుంది. ఆ తర్వాత తన జీవితం సుఖంగా, శాంతిగా, హాయిగా సాగుతుంది. ఆ నమ్మకంతో రోజులు దొర్లిస్తున్నాడు. వాసు అత్తవారింటికి వచ్చి 2 రోజులైంది. వాసు మనస్సు వాసు చేష్టల్ని పరిహసించటం మొదలెట్టింది. నువ్వు వచ్చింది సుజాత కోసం కాదు, సావిత్రి కోసం అంది మనస్సు వెటకారంగా. కాదు కాదు అనడం తప్ప అంతకన్నా గట్టిగా జవాబు చెప్పుకోలేకపోయాడు.
ఆ రోజు పొద్దుడి నుంచి ఆకాశం మబ్బు పట్టే ఉంది. పగలంతా వాసు, సుజాత కాసేపు పుస్తకాలతోటి, కాసేపు క్యారమ్స్ తోటి గడిపారు. దీపాలు పెట్టే వేళ నుండి సన్న సన్న చినుకులతో ప్రారంభమైంది వర్షం. చూస్తుండగా హోరుమంటూ కుంభవృష్టిలోకి దిగింది. వాసు వర్షం చూస్తూ కిటికీ దగ్గర నిల్చున్నాడు. వర్షం ఏకధారగా అవిరామంగా కురుస్తోంది. వాసు మొహం, చేతులు, చొక్కా అన్నీ తడిశాయి వర్షపు జల్లులతో. అదేమిటి అలా తడుస్తూ నిల్చున్నారు? అంది సుజాత లోపలికి వస్తూ. వర్షం గదిలోకి వస్తోంది, కిటికీ వేసేయండి, బట్టలు మార్చుకోండి అంది పక్కన నించుంటూ. పర్వాలేదు, గదిలో నీళ్లు తుడిచేసేయి, పోతాయి. వాన కురవటం చూస్తుంటే ఎంత బాగుందో చూడు. అక్కడి నుంచి కదలలేదు వాసు. వాసుకి అందంగా కనిపించని దృశ్యం ఏదైనా ఉంటుందో లేదో సుజాతకి అర్థం కాలేదు. వెన్నెలెంత బాగుందో చూడు అంటాడు. ఈ మందారం పువ్వు బాగుంది కదూ అంటాడు. ఆఖరికి పచ్చగడ్డి కూడా నచ్చుతుంది అతడికి. సుజాత మనసుకి ఏ అందమూ అర్థం కాదు. వర్షం కురుస్తుంటే పుట్టెడి దిగులు ముంచుకొస్తుంది. లోకమంతా ఏదో విపత్తులో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. తడిబట్టలతో జలుబు చేస్తుంది. ముందు బట్టలు మార్చుకోండి, పదండి భోంచేద్దాం అంది సుజాత. నాకేం బాగోలేదు సుజా, నువ్వెళ్ళి భోంచేసిరా. ఏం బాగోలేదు? ఏమో అన్నం తినాలని లేదు, నువ్వెళ్ళు. నిజంగా నాకు ఆకలి లేదు. పోనీ కొంచెం పాలు తీసుకురానా? నా మాట విను, ఇవాళకేమీ ఇవ్వద్దు, నువ్వెళ్ళి భోంచేసిరా. సుజాత నెమ్మదిగా వెళ్ళిపోయింది. కొంతసేపటికి పనికుర్రవాడు వెండి గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చాడు. అక్కర్లేదని చెప్పానే, తీసుకువెళ్ళు అన్నాడు వాసు చిరాగ్గా. పెద్దమ్మాయి గారు పంపించారండి, తీసుకోమని చెప్పమన్నారండి. వాసు ఆశ్చర్యపోతూ బల్ల మీద పెట్టు అన్నాడు. కుర్రవాడు వెళ్ళిపోయాడు. వాసు లేచి చొప్పున గ్లాస్ తీసుకున్నాడు. యాలకుల పొడి వేసిన పాలు ఘుమఘుమ పరిమళిస్తూ తీయగా మధురంగా ఉన్నాయి. సావిత్రి ఈ పాలు నిండా తను అనురాగం రగ్గరించి పంపిందేమో. ఎందుకింత దయ తనంటే? తడిబట్టలతో పాలు తాగుతూ కూర్చున్నాడు. సుజాత లోపలికొచ్చింది. రేడియో పెట్టి ఏదో క్లాస్ పుస్తకం తీసుకుంది. పాట సగల్లోంచి వస్తోంది. శృతిలేని నామదికి చతుర గీతాలేలా, గతిరాణి పాదాల గతుల నృత్యం బటే, పాడకే నారాణి పాడకే పాట, పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే పాడకే. వాసు కుర్చీలో వెనక్కి వాలి పాట వింటూ కళ్ళు మూసుకున్నాడు. విషాదం గుండెల్ని బరువెక్కించింది. అర్థం కాని దుఃఖంతో వాసు ప్రాణాలు తల్లడిల్లాయి. శరీరం కంపించసాగింది. పాట వెనక పాట వస్తోంది. అన్నీ విషాద గీతాలే. సుజాత క్లాసు పుస్తకంలో లీనమైంది. ఇద్దరి మధ్య గంటలకు గంటలు నిశ్శబ్దంగా దొల్లిపోయాయి. సుజాత హఠాత్తుగా లేచి టైం చూసింది. 11 దాటింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లేచి లైట్ ఆర్పి డిమ్గా వెలిగే లైట్ వేసింది. వాసు దగ్గరికి వెళ్ళి, చాలా రాత్రయింది, లేచి మంచం మీద పడుకోండి అంది. వాసు తలెత్తి సుజాతని చూశాడు. ఎప్పుడూ లేనంత మత్తుగా చూశాడు. సుజా చెయ్యందుకుని దగ్గరికి లాక్కున్నాడు. సుజా, ఈ రాత్రి ఎంత బాగుంది. సుజాత తెల్లబోయింది. వాసు ఎప్పుడూ అలా చేయలేదు, అతన్ని అలా చూడలేదు. తమాయించుకుంటూ అంది, లేవండి, తడిబట్టలతో ఇంతసేపు ఉంటే జబ్బు చేయదా? చేయని, జబ్బు చేస్తే చచ్చిపోతారు అంతే కదా, అంతకన్నా అదృష్టం ఏముంది? వాసు లేచి నిల్చున్నాడు. సుజా, ఈ వర్షం చూడు. ఆకాశం కన్నా ఘోరంగా ఏడుస్తోంది నా హృదయం. నిన్ను ముద్దు పెట్టుకోకుండా, నిన్ను కౌగిలించుకోకుండా ఎంతకాలం ఉండగలను చెప్పు. సుజాత తెల్లబోయి చూసింది. మీరే చెప్పండి, ఇలా మనం స్నేహితుల్లా ఉండలేమా? స్నేహితుల్లా, ఇలా దూరదూరంగా స్నేహితుల్లా, విస్తుబోయి నవ్వాడు వాసు. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇంత సన్నిహితంగా స్నేహం చేస్తే వాళ్ళు తప్పకుండా ఒకరి కౌగిట్లోకి ఒకరు చేరిపోతారు. సుజా, మనం ఉత్త స్నేహితుల్లా ఉంటే ఎంత కోల్పోతామో మనకేం తెలుసు. మన మధ్య స్నేహం చాలదు సుజా, సహచర్యం ఉండాలి, గాఢంగా కౌగిలించుకోవడం ఉండాలి, తనివి తీరా ముద్దులుండాలి. అప్పటికి కానీ మనకు శాంతి ఉండదు. ఈ మూగ బతుకులు ఎన్నాళ్ళు?
సుజా, ఇదే మనకు మొదటి రాత్రి అనుకుందాం. ఇలాంటి రాత్రులు ఎన్ని వ్యర్థం చేసుకున్నాం. వాసు శరీరం ఆపాద మస్తకం కంపిస్తుంటే సుజాతని గాఢంగా హత్తుకుని చేతులతో బంధించేశాడు. ఛీ, ఏమిటిది, వదలండి, మీరు చాలా మంచివారనుకున్నాను, ఏమిటి బలవంతం? ఏడుపు మొహంతో పట్టు వదిలించుకోవాలని పెనుగులాడింది సుజాత. సుజా, నేను మంచివాణ్ణే, దుర్మార్గుణ్ణి కాదు, నన్ను దూరంగా ఉంచకు. వాసు చేతులు ఆమెని ఇంకా బలంగా పెనవేసుకున్నాయి. సుజాత చెంపలకు గాడుపు లాంటి నిట్టూర్పు తగిలింది. సుజాత శరీరం చీదరతో జలధరించింది. వాసు తనువు పులకరిస్తోంది. సుజాత మనస్సు కుంచుకుపోయింది. వాసు హృదయం నాట్యం చేస్తోంది. అప్పా, బాధతో విలవిలలాడుతూ పట్టు వదిలేశాడు వాసు. చేతి మీద మునిపళ్ళు దిగిపోయిన గుర్తులు, పుటపుట రక్తపు చుక్కలు నేలమీద పడుతున్నాయి. వాసు రెండో చేత్తో గాయాన్ని అదిమి పట్టుకుని తూలుతూ గది బయటికి వెళ్ళిపోయాడు. సుజాత కుప్పలా కూలిపోయింది. బోరున ఏడవటం మొదలుపెట్టింది. వాసు వరండాలోకి వెళ్ళి నీళ్ల కోసం చుట్టూ చూశాడు. సావిత్రి గదిలో లైటు వెలుగుతోంది. వెలుగు వరండాలోకి పడుతోంది. సావిత్రి వాసును చూసి చాలా కంగారు పడింది. ఏమండి, మీకేమైనా కావాలా? సుజాతని పిలవనా? సుజా ఇచ్చిన బహుమానం చూడండి. వాసు సావిత్రి మొహం మీదికి చేయి చాపాడు. రక్తంతో తడిసి మోచేతి దగ్గర నుండి అరచేతి వరకు భయంకరంగా కనిపించింది. అయ్యయ్యో, ఏమిటిది, ఏమైంది? ఏం చేయాలో తెలియక సావిత్రి పెర్రిదానిలా అటూ ఇటూ చూసింది కంగారు పడిపోతూ. కొంచెం నీళ్లుంటే ఇవ్వండి అన్నాడు వాసు. సావిత్రి గదిలోకి పరిగెత్తి కూజా తెచ్చింది. వరండా చివర వాసు చేతుల మీద నీళ్లు పోసింది. కూజా కింద పెట్టి మళ్లీ గదిలోకి పరిగెత్తింది. మెత్తని గుడ్డ తీసుకొచ్చింది. వెడల్పుగా మడతబెట్టి మొత్తుగా కట్టుకట్టింది. చాలా బాధగా ఉందా? బాధగానే ఉంది. అయ్యో, వెంటనే ఇంజెక్షన్ చేయాలేమో. సావిత్రి మనస్సంతా వాసు మీద ఎన్నాళ్ల నుండో పేరుకుంటున్న జాలితో, సానుభూతితో, అనురాగంతో పొంగి పొరలింది. ఎందుకిలా చేసింది, ఇంత దుర్మార్గంగానా? వాసు సావిత్రి మొహంలోకి చూస్తూ, మీ చెల్లెలి గురించి మీకేమీ తెలీదా అన్నాడు. సావిత్రి దోషిలా అంది. ఎందుకు తెలియదండి, తెలుసు, మాకందరికీ తెలుసు. కాసేపు మౌనంగా ఊరుకుంది. తర్వాత గబగబా చెప్పింది. మా వాళ్ళు మొదట్లోనే చాలా పొరపాటు చేశారు. అది పెళ్లి వద్దని తెగ ఏడ్చింది. పెళ్ళైతే అదే మారుతుందనుకున్నారు. తీరా ఆ మొదటినాడు గదిలోకి వెళ్ళదని ఏడుస్తూ కూర్చుంది. ఏం చేయాలో తోచక అలా వంకబెట్టారు. తర్వాత కూడా అది ఒప్పుకోలేదు. జ్వరం వస్తోందని మీకు ఉత్తరం రాశారు. తర్వాత మీకు తెలుసు, మీరు రాసిన ఉత్తరాలు చదవటం కూడా దానికిష్టం ఉండేది కాదు. అది మొదటి నుండి ఏమిటోలా ఉండేది. మా తాతగారు పడుచుతనంలోనే సన్యాసుల్లో కలిసిపోయారట. ఆ తత్వం దీనికి వచ్చిందేమోనని మా వాళ్లంతా బెంగపడుతున్నారు. తొందరపడి పెళ్లి చేశామని ఇప్పుడు చాలా పశ్చాత్తాపాలు పడుతున్నారు. కానీ మీరు చాలా ఓపికవంతులని, దాన్ని నెమ్మదిగా మార్చుకుంటారని. ఆగిపోయింది. వాసు విరక్తిగా నవ్వాడు. అవును, నేను చాలా ఓపికమంతుణ్ణి. నాకొచ్చిన కీర్తి ఇది. మీరందరూ నన్ను కొంతకాలం దాకా దగా చేశారు. నాకు నిజం తెలిసినప్పుడైనా నేను ఇందులో నుండి తప్పుకోవలసింది. ఓపిక పట్టాలి, తొందరపడకూడదు అని నేను పొరపాటుగా ఆలోచించాను. అయ్యో, అలా అనకండి. దాని అదృష్టం కొద్దీ మీరు దొరికారు. చిన్నపిల్ల మీరే కాదంటే అదేమైపోతుంది? మీ మంచితనంతో అది తప్పకుండా మారుతుందండి. మారుతుంది 10 ఏళ్లకి. అప్పటికి నేను చచ్చిపోయి 10 ఏళ్ళవుతుంది. ఇంకా ఎందుకు మభ్యపెడతారు నన్ను? ఆమె జీవితం ఆమె ఇష్టం. ఆమెని మార్చడానికి మనమెవరం? ఆమె అలాగే ఉంటానని చెప్తోంటే ఉండనివ్వాలి. ఇంత చిన్న విషయం అర్థం కావటానికి ఇంతకాలం పట్టింది నాకు. మీరెలా అంటే నేనేం చెప్పను? ఏమీ చెప్పొద్దు సావిత్రి గారు. వాసు సావిత్రి మొహంలోకి గుచ్చి గుచ్చి చూశాడు. మిమ్మల్ని నేను మాట్లాడగనా? నన్నా? అయ్యో, అడగండి. మీకు నేనంటే ఇష్టమేనా? తడబడింది సావిత్రి. అదేమిటి, మీరంటే నాకెందుకు ఇష్టం ఉండదు? అది కాదు, మీ మర్దినని కాదు. మరిదని కాకపోయినా మీరంటే నాకు చాలా గౌరవం. మంచి మనిషి అంటే ఎవరికి గౌరవం ఉండదు? సావిత్రి గారు, వాసు సావిత్రి చేయి గట్టిగా పట్టుకున్నాడు. మీలాంటి స్త్రీ కావాలి నా జీవితానికి.
ఆవేశంగా మాట్లాడుతున్నాను అనుకోకండి. ఇంతవరకు సుజాతతో సంబంధం లేదు నాకు. నేను ఇంకో పెళ్లి చేసుకుంటే ఆమె బాధపడదు. మనం పెళ్లి చేసుకుందాం. మా వాళ్ళు ఇష్టపడకపోతే నేను వేరే కాపురం పెడతాను. మనం వెళ్ళిపోదాం రండి. ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. నాతో తీసుకుపోతారండి. వాసు సావిత్రి రెండు చేతులు పట్టుకున్నాడు. సావిత్రి మ్రాన్ పడిపోయింది. మాట రాని దానిలాగా అయిపోయింది. సావిత్రి చెప్పండి, ఒక్క మాట చెప్పండి. వదిన తల్లిలాంటిది అంటారు. మీరు అడిగేది ఎంత పాపం. ఆ వరుసలు నాకు తెలుసు. కానీ సుజాత నాకు భార్య కానే కాదు. ఆ నిజం మీకు తెలుసు. మీరు నాకు వదిన ఎలా అవుతారు? అలా అంటే ఎలాగా? మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఆమె మీకు భార్య కాదంటే ఎలాగా? అయ్యో, మీకెలా చెప్పను? నేను ఒప్పుకున్నా మా వాళ్ళు ఒప్పుకుంటారనుకుంటున్నారా? నేను నిజంగా అలా చేస్తే మా అమ్మ నూతిలో పడుతుంది. పడిపోనివ్వండి. అలాంటి వాళ్ళు పిల్లలకు తల్లులు గారు, శత్రువులే. పిల్లల ఇష్టాయిష్టాలు ఆలోచించకపోతే ఆ తల్లులేం తల్లులు? వాళ్ల మాట ప్రకారం మీరెందుకు నడవాలి? మా అమ్మ ఇప్పటికే నా మీద అనుమాన పడుతోంది మీ గురించి. నా గురించా? ఎందుకు? నేను మీ భోజనాల విషయంలో కొంచెం పట్టించుకుంటున్నానని నాకేదో దురుద్దేశం ఉందనుకుంటోంది. నేను సుజాత సంసారాన్ని ఇంకా పాడు చేస్తానేమోనని మా అమ్మ భయం. నేను ఏ మగవాళ్లతో మాట్లాడినా మా అమ్మకి భయమే. వాసు తెల్లబోతూ విన్నాడు. ఇలాంటి నరకంతో ఇంకేం పని మీకు? నాతో వచ్చేయండి. నా మీద నమ్మకం కలగటం లేదా? సావిత్రి కళ్ళు తడితో తళతళలాడే. అలా అనకండి. నాకు మీ మీద ఎంతో పూజ్యభావం. కానీ నేను నా భర్తతో ఎంత సంతోషంగా ఉన్నానో తెలిస్తే మీరు నన్ను ఇలా అడగరు. ఆయన జ్ఞాపకాలు నా మనసులో నుండి ఎప్పుడూ పోలేదు. పోవటం ఎందుకు? ఆ జ్ఞాపకాలన్నీ అలా ఉండనివ్వండి. నా మనస్సు నిండా ఆయనే ఉంటే ఆ మనసులో ఇంకో మనిషికి చోటెలా ఉంటుంది? వాసు నెమ్మదిగా సావిత్రి చేతులు వదిలేశాడు. ఎంత అదృష్టవంతుడు ఆయన. నేను మీ మనసు తెలుసుకోలేదు. నన్ను అపార్థం చేసుకోకండి. అయ్యో, మీరంత చెప్పాలా? మీలాంటి మనిషిని అపార్థం చేసుకుంటానా? దిగులు పడకండి. మీ జీవితం తప్పకుండా బాగుపడుతుంది. మీకు మంచి పిల్ల దొరుకుతుంది. జీవితం నూరేళ్ల పంట అంటారు. కావలసినంత జీవితం ఉంది మీకు. ఆమె మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆమెని కృతజ్ఞతగా చూశాడు. సావిత్రి, ఇంట్లోంచి తల్లి పిలుపు కర్కశంగా వినిపించింది. సావిత్రి తడబడుతూ వెళ్ళిపోయింది. సావిత్రిని తల్లి చీవాట్లు పెట్టడం వింటూ నిల్చున్నాడు వాసు. ఇదేం పోయే కాలమే నీకు? అది మొగుడుతో కాపురం చేయటం లేదెలాగురా భగవంతుడా అని ఏడుస్తుంటే నీకిదేం బుద్ధి? అతడితో గుసగుసలేమిటి? ఇంటా వంటా లేని దరిద్రులు బయలుదేరారు. తలెత్తుకోవటానికి నాకు ఇక దారి లేదు తల్లి. ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాలి నేను. సావిత్రి వెక్కి వెక్కి ఏడుస్తోంది. మధ్య మధ్య నెమ్మదిగా నచ్చజెప్పాలని ప్రయత్నిస్తోంది. అమ్మా, ఆయన చేతి మీద సుజాత పళ్లతో కొరికింది. రక్తం కారిపోతుంటే నీళ్ళడిగితే ఇచ్చాను. నాకు మాత్రం తెలియదా? అన్యాయంగా నన్ను ఎందుకంటావు? వాసు గబగబా అటువైపు వెళ్ళాడు. గుమ్మంలో నిలబడ్డ అల్లుణ్ణి చూసి తెల్లబోయింది అత్తగారు. వాసు తీక్షణంగా అన్నాడు. అనవసరంగా ఆవిడ అనకండి. మీ పరువు ప్రతిష్టలు ఆవిడేవీ పాడు చేయలేదు. మీలాంటి గొప్పవారు ఉండగా మీ పరువు ప్రతిష్టలకేం లోటు? నాశనమైతే నేనవుతాను. మీ కుటుంబ గౌరవం ముందు ఒక మనిషి జీవితం ఎంత? గడ్డి పరక. గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాత గుమ్మానికి కరుచుకుని పిక్క మొహంతో నిలబడిపోయింది. వాసు గబగబా బట్టలు సర్దుకున్నాడు. సూట్ కేస్ చేతిలోకి తీసుకున్నాడు. సుజాత వెర్రి దానిలా వచ్చి వాసు పాదాల మీద పడింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్ళు రెండూ చుట్టేసింది. మీరు వెళ్ళిపోవద్దు. నా తప్పులన్నీ మర్చిపోండి. మీ ఇష్టప్రకారం ఉంటాను. మిమ్మల్ని బాధ పెట్టను. నన్ను నమ్మండి. మీరు వెళ్ళిపోవద్దు. నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. వాసు శాంతంగానే అన్నాడు. సుజాత, నేను కోరింది నీ శరీరాన్ని కాదు, నీ మనస్సునే. అందులో నాకు చోటు దొరకలేదు. నిన్న మొన్నటిదాకా నా మనసులో నువ్వున్నావు, ఇప్పుడు లేవు. ఒకరి మీద ఒకరికి మనసు లేనప్పుడు ఒకరికి ఒకరం ఏమీ కాలేము. కలిసి ఇలా బతుకుతాం? నా కోసం నీ శరీరం అప్పజెప్తానంటే నేను సంతోషిస్తాననుకున్నావా? నేను పశువునా? నా తప్పులేమైనా ఉంటే నువ్వే క్షమించు. నీకిష్టమైనట్టే నువ్వు జీవించు. నిన్ను మార్చాలని నేనెందుకు ప్రయత్నించాలి? నీ మనస్తత్వం నువ్వు చెప్పావు. దాన్ని అర్థం చేసుకుని నా మార్గం నేను ఏర్పరచుకోవాలి. నిన్ను మార్చడానికో దిద్దటానికో నేనెవ్వండి?
నిన్ను ముట్టుకోవద్దని చెప్పావు. అది అర్థం చేసుకోకుండా నేను అంత మొరటుగా ఎందుకు ప్రవర్తించాలి? నీ మీద మీ పెద్దవాళ్ళు పెత్తనం చేసినట్టే నేను చేశాను. నిన్ను మార్చాలని వాళ్ళు ప్రయత్నించినట్టే నేను ప్రయత్నించాను. నన్ను క్షమించు సుజాత, ఇదంతా నాకు అర్థం కాలేదు. నేను వెళ్ళిపోవటం నీ మీద కోపంతో కాదు, మనం కలిసి బతకటం కుదరదు, విడిపోక తప్పదు. సుజాత చేతులు వదిలించుకుని ముందుకు నడిచాడు. హోరున కురుస్తోన్న వానలో ఆ రాత్రి. కథ సమాప్తం.